సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. ఈశావాస్యోపనిషత్తులో ఓ మంత్రం ఒకటి ఉన్నది, రెండు మంత్రాలు, 7-8 మంత్రాలు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి తస్య కో మోహ క శోక ఏకత్వమనుపశ్యతః అని ఒక శ్లోకం. అదే మంత్రంలో ఉండే తాత్పర్యాన్ని భగవద్గీతలో ఈ శ్లోకంలో, దీని తర్వాతి శ్లోకంలో వస్తాయి. నిజానికి భగవద్గీత యొక్క మూలము ఈశావాస్యోపనిషత్తు. మీకు సాధారణంగా ఈశావాస్యోపనిషత్తులో ఉండే మంత్రాల సంఖ్య తక్కువ, 18 మంత్రాలు ఎన్నో ఉన్నాయి, పెద్దదేమీ కాదు. దాంట్లో ఉండే ఒక్కొక్క మంత్రానికి భగవద్గీతలో సుమారు 15-20 శ్లోకాలు కరస్పాండింగ్గా ఉంటాయి. అలా మొత్తానికి అక్కడ ఉండే ప్రతి మంత్రాన్ని ఇక్కడ అనేక శ్లోకాలతోటి కనెక్ట్ చేసి, ఆ విధంగా భగవద్గీత సారమంతా కూడా ఈశావాస్యోపనిషత్తు నుంచి వచ్చింది అని నిరూపించడం సాధ్యం. అలా చేశారు కొంతమంది మహాత్ములు. ఉదాహరణకి కుర్వన్నేవేహ కర్మాణి అని 2 మంత్రం ఉంది చూడండి, మొత్తం భగవద్గీతలో చెప్పిన కర్మయోగం అంతా ఆ మంత్రం నుంచి వచ్చింది. అలాగే అసూర్యానామతే లోకాహ, అంటే ఈశావాస్యోపనిషత్తు తెలిసిన వాళ్ళ కోసం చెప్తున్నాను, అనే 3 మంత్రం ఉంది. ఆ 3 మంత్రం నుంచి 16 అధ్యాయంలో 17 అధ్యాయంలోనో ఎక్కడో చెప్పిన ఆసురీ సంపద అవంతా కూడా అక్కడి నుంచి వచ్చింది, 16 అధ్యాయంలో. సో ఈ విధంగా ఈశావాస్యోపనిషత్తులో ఉండే మంత్రాలకి భగవద్గీతలో ఉండే సెక్షన్స్కి చాలా దగ్గర సంబంధం ఉన్నది. అటువంటి దగ్గర సంబంధం ఉన్న శ్లోకం ఇది ఒకటి, చాలా గొప్ప శ్లోకం. దీనిని చాలా కాషస్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమంటాడంటే, మొత్తం సకల జగత్తు, సకల ప్రాణులు ఆత్మరూపంగానే ఉన్నాయి. అసలు ఆ ప్రక్రియ, ఆ ప్రతిపాదన చూస్తే కొంచెం ఆశ్చర్యం కలగక మానదు. ఏమిటబ్బా ఇలా ఉంది ఇది అని. చూడండి, సర్వభూతస్థం ఆత్మానం అంటే సకల ప్రాణులలో నేనే ఉన్నాను, అది దాని అర్థం. సర్వభూతస్థం ఆత్మానం అంటే సకల ప్రాణులలో నేను ఉన్నాను. సకల ప్రాణులు అంటే ఇక్కడ కూర్చున్న జనమే కాదు, మొత్తం మానవ సమూహం అంతా కూడా, మానవాళి అంతా కూడా, అందరూ మానవులు. ఎంతమంది మానవులు అంటే సుమారు 5-6 బిలియన్ మానవులు ఉన్నారు. వాళ్ళందరిలో నేనే ఉన్నాను. మానవులు ఒక్కటే కదండి, ఈగలు, దోమలు, క్రిములు, కీటకములు, పశువులు, పక్షులు, ఈ విధంగా ఈ సృష్టిలో అనంత ప్రాణులు ఉన్నాయి. ఈ అనంత ప్రాణులు వేరువేరుగా ఉన్నాయి. నేను వాటన్నిటికంటే భిన్నంగా నేనున్నాను, నాకంటే భిన్నంగా అవన్నీ ఉన్నాయి అని మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదు. ఇక్కడ సర్వభూతస్థం ఆత్మానం, అన్ని ప్రాణులయందు నేనే ఉన్నాను. ఆత్మ అంటే నేను, సకల ప్రాణులయందు నేను ఉన్నాను. మళ్ళీ దాన్ని తిరగేయండి, సర్వభూతాని చాత్మని, సకల ప్రాణులు నాయందు ఉన్నవి. అది ప్రతిపాదన. ఇది ఎలాగండి దీన్ని అర్థం చేసుకోవటం? పెద్ద పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడు నేను రాబోయే సమయంలో ఈ 7 గంటల లోపల దీన్ని నేను వ్యాఖ్యానం చేయాలి. ఇది నా జాబ్. ఊరికే అలాగ ఏదో వేదాంతంలో చెప్తారని ఒక ధోరణితో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, అది అర్థం అవ్వాలి. ఎలాగా? సకల ప్రాణులలో నేనే ఉన్నాను, సకల ప్రాణులు నాయందే ఉన్నాయి. ఇది ఎలాగ తెలుసుకోవటం? ఎందుకంటే భగవద్గీత పారాయణ చేయటానికి, పూజ చేయటానికి ఉపయోగించేటువంటి గ్రంథం కాదు. అది తెలుసుకునేటువంటి జ్ఞానగ్రంథం, కర్మకి ఉపాసనకి సంబంధించిన గ్రంథం కాదు, జ్ఞానగ్రంథం.
ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉందనుకోండి, మీరు లోకంలో దాన్ని పారాయణ గ్రంథం కింద ఉపయోగిస్తారు. అంటే పారాయణ అంటే ఒక కర్మ, మహా అయితే ఉపాసనా గ్రంథం, దాని అర్థం తెలుసుకుని భావన చేయటం. ఇది కర్మ కాదు, ఉపాసన కాదు, జ్ఞానం. సకల ప్రాణుల యందు నేనే ఉన్నాను, సకల ప్రాణులు నాలోనే ఉన్నాయి, సర్వభూతానిచ ఆత్మని అని తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవటానికి స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రయాణం మొదలు పెట్టాలనుకోండి, ప్రయాణం ఎంత గొప్పదైనా ఎంత దూరమైనా మొదలు పెట్టాల్సింది ఎక్కడి నుంచి? నేను ఎక్కడున్నానో అక్కడ మొదలు పెట్టాలి. అమెరికా వెళ్ళాలన్నా, సికింద్రాబాద్ వెళ్ళాలన్నా ఇక్కడ ఉన్న అడుగు తీసి అక్కడ వెయ్యాలి. అక్కడ అలాగే మొదలవుతుంది ప్రయాణం. అమెరికా వెళ్ళాలంటే ఇంకేదో రకంగా మొదలు కాదు. ఎంత గొప్ప ప్రయాణమైనా మొదలు పెట్టేది ఎక్కడి నుంచి అంటే తాను ఎక్కడ ఉన్నాడో అక్కడి నుండే. కాబట్టి యోగయుక్తాత్మ ముందు తన యందు తాను యోగమును ఆవిష్కరించుకోవాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నదే ఆధ్యాత్మ మార్గంలో చేసే పయనము, ఇది తన నుండి ఆరంభమవుతుంది. ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలు పెడతారంటే, ఎక్కడి నుంచో మరో చోటు నుంచి మొదలు పెడతారు. మరో చోటు నుంచి మొదలు పెట్టడం అంటే భావనాత్మకంగా. ఇప్పుడు ఉదాహరణకి, ఎప్పుడు ఆధ్యాత్మిక రంగంలోకి రానివాడు హఠాత్తుగా అతనికి దేవుడి మీద భక్తి అది మొదలైందనుకోండి, మొదలైన వెంటనే నేను ఇంక పైన ఈశ్వరుని ఆరాధించాలి అని నిశ్చయం చేసేసుకుని వెంటనే తిరుపతికి బస్సు టికెట్ కొనేసి తిరుపతి వెళ్ళి అక్కడ మొదలు పెడతాడు. సో ఆ విధంగా మనిషి ఏం చేస్తాడంటే, ఈ ఆధ్యాత్మ మార్గంలో పయనాన్ని ఇక్కడి నుంచో అక్కడి నుంచో అక్కడి నుంచో అలా మొదలు పెడతాడు. తిరుపతి నుంచి మొదలవుతుందనో, లేకపోతే శబరిమలై నుంచి మొదలవుతుందనో, లేకపోతే కాశీ నుంచి మొదలవుతుందనో అలా అనుకుంటారు. చాలామంది ఏం చేస్తారంటే, రిటైర్ అయిన తర్వాత మనం కాశీ వెళ్దాం, రిటైర్ అయిన తర్వాత మొదలెడదాం, ఇప్పుడు మొదలెట్టద్దు, రిటైర్ అయిన తర్వాత మొదలు పెడదాం. ఎలా మొదలు పెడదాం? కాశీ వెళ్ళి కాశీలో పండితుడిని పెట్టుకుని గంగానదిలో స్నానం చేసి మొదలు పెడదాము. అలా మొదలవుతుంది. సాధారణంగా అటువంటి దృష్టికోణంలో సమాజం ఉంటుంది. కానీ భగవద్గీత పరిస్థితి అలా ఉండదు. భగవద్గీతలో ఆధ్యాత్మ మార్గంలో పయనము మన హృదయంలో ఆరంభమవుతుంది. ఆరంభమయ్యి పయనము ఎక్కడ అంతమవుతుంది? మన హృదయంలోనే అంతమవుతుంది. ఇప్పుడు కొంతమంది కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి గంగాజలాన్ని పట్టుకుని దాన్ని రామేశ్వరానికి తీసుకొచ్చి అక్కడ శివుని మీద అభిషేకం చేస్తే అది ఒక వ్రతం కింద పెట్టుకున్నారనుకోండి. కాబట్టి ఈ వ్రతం ఎక్కడ మొదలైంది? కాశీలో మొదలవుతుంది. ఎక్కడంతమవుతుంది? రామేశ్వరంలో అంతమవుతుంది. కరెక్ట్. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎలాగంటే, తన హృదయంలో ఆరంభమైన ఈ ప్రయాణం తన హృదయంలో అంతమవుతుంది. కాబట్టి అంటే ఈ ప్రయాణం చాలా చిత్రమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో నడిచి దారి ఏమీ ఉండదు. ఈ ప్రయాణం కాలంతో సంబంధం లేని ప్రయాణం. ఇది 24 గంటల ప్రయాణం, 36 గంటల ప్రయాణం, లేకపోతే 4 రోజుల ప్రయాణం, ఆ విధంగా కాలంతో సంబంధం లేని ప్రయాణం, దేశంతో సంబంధం లేని ప్రయాణం, తన నుండి తన వద్దకు చేరుకునే ప్రయాణం, తన నుండి తన వద్దకు చేరుకునే ప్రయాణం, అటువంటి ప్రయాణం. కాబట్టి ఈ ప్రయాణము ఎలా ఆరంభమవుతుందంటే, యోగముతో ఆరంభమవుతుంది. యోగయుక్తాత్మ, యోగము నిండిన అంతఃకరణము గలవాడు. యోగయుక్తాత్మ అంటే అది యోగముతో సంపన్నమైన అంతఃకరణము గలవాడు. యోగము అనగానేమి? యోగము అంటే ఇంతకు ముందు శ్లోకాలు నిండా అదే చెప్పుకున్నాము. ప్రశాంత మనసంహీనం యోగినం అని అంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాము. ఇది ఎలా ఉంటుందో చూడండి. మనస్సు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు మనస్సులో దేనిని సంకల్పిస్తారో దానితో మమేకమవుతారు. అది మనకు అనుభవమే. ఇప్పుడు ఉదాహరణకి, ఒక వ్యక్తి ఇక్కడ కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఎక్కడో ఢిల్లీలో ఆయన పుత్రుడు ఉన్న కొడుకు ఉన్నాడు అనుకోండి, ఈయన ఇక్కడ కూర్చుని కొడుకు గురించి ధ్యానం గుర్తొచ్చినప్పుడు భావన చేస్తాం కదా. ఓ కొంతసేపు కొడుకు గురించి భావన చేసాడు అనుకోండి, 5 నిమిషాలు ఎంతో అలా కొడుకు గురించి ఏవో ఆలోచనలు ప్రేమపూర్వకమైన సంకల్పాలను చేస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన ఏమైపోతాడు? పుత్రుని యొక్క తండ్రి అయిపోతాడు. ఒక తండ్రి అవస్థని పొందేస్తాడు. దేనిని సంకల్పిస్తే అది అయిపోతాడు. పుత్రుని సంకల్పిస్తే తండ్రి అయిపోతాడు. ప్రియురాలు గుర్తుకొస్తే ప్రియుడవుతాడు.
భార్య గుర్తుకొస్తే భర్త అవుతాడు, ఆఫీసర్ గుర్తుకొస్తే సబార్డినేట్ ఎంప్లాయీ అవుతాడు. ఈ రకంగా మనస్సుతో దేనిని ధ్యానం చేస్తామో అది అయిపోతూ ఉంటాడు మనిషి. వాస్తవానికి మనస్సుతో ఘటాన్ని మీరు భావన చేశారనుకోండి, ఘటము అంటే ఊరికే దృష్టాంతంగా చెప్తున్నాను, మనస్సు ఘటాకారాన్ని పొందుతుంది, ఆ ఘట రూపాన్ని పొందేస్తుంది. మనస్సు ఘట రూపాన్ని ఎప్పుడైతే పొందిందో వీడు కూడా మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు కనుక ఆ రూపాన్ని పొందేస్తాడు. సో ఈ విధంగా మనస్సులో ఆలోచనల ప్రవాహం నడుస్తూ ఉన్నంతసేపు మనిషి ఆయా రూపములతో తాదాత్మ్యాన్ని చెంది ఆయా అవస్థలలో ఉంటాడు తప్ప తన స్వరూపంలో ఉండడు. తన స్వరూపం ఏమిటి? సచ్చిద్ ఆత్మ. ఎప్పుడైతే మనస్సు నిశ్చల స్థితిని పొందుతుందో అప్పుడు వీడు తన స్వరూపంలో ఉంటాడు. ఆ విధంగా ధ్యాన మార్గంలో ధ్యానం చేసేప్పుడు మనస్సును నిశ్చలం చేసినట్లయితే మనం చూసాం, శనై శనైరుపరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వ నా కించిదపి చింతయేత్. ఈ శ్లోకం వచ్చింది మనకి. సో ఎప్పుడైతే మనస్సుని ప్రాపంచిక విషయముల నుండి మీరు ఉపసంహారం చేసి నిశ్చలంగా అలా ఉంటారో అప్పుడు మీరు ఆత్మసంస్థం ఆత్మస్వరూపులై ఉంటారు. ఏమిటి ఆత్మస్వరూపము అంటే ఏమిటి? ఇప్పుడు ఘటాన్ని ధ్యానం చేస్తున్నాను అనుకోండి, నేను ఘటంతో సంబంధాన్ని కలిగి ఉంటాను. దేన్ని ధ్యానం చేస్తే దానితో సంబంధం ఏర్పడుతుంది. యోగము అంటే సంబంధం. సో ఘటాన్ని ధ్యానం చేస్తే ఘటంతో సంబంధం, దేన్ని ధ్యానం చేస్తే దానితో మనకి సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కూర్చుని సినిమా ఏదో కొత్త సినిమా వచ్చిందని దాని గురించి ధ్యానం చేసామనుకోండి, మనకి వెంటనే మానసికంగా మన వ్యక్తిత్వము మన పర్సనాలిటీ వెళ్ళిపోయి దానితోటి కలిసిపోతుంది, దానితోటి కలయికని చెందుతుంది. అలాగే ఇక్కడ కూర్చుని ఒక పార్టీని రాజకీయ పార్టీ ఏదైనా ఒక దాని గురించి నేను సంకల్పం చేస్తూ కూర్చున్నాను అనుకోండి, అంటే ఏమవుతుంది, నేను వెళ్ళిపోయి ఆ పార్టీ అనే దాంతో కలిసిపోతాను. ఇప్పుడు ఈ పార్టీల వాళ్ళు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈయన ముఖం మీద ఫలానా పార్టీ ఏమైనా ముద్ర వేసి ఉంటుందా, ఆయన ముఖం మీద ఏమైనా ముద్ర ఉంటుందా? ముద్రే ఉండదు కదా. సో ఒక పార్టీని విమర్శిస్తే ఆయన కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఆయన ఏమనుకుంటున్నాడు, తాను ఆ పార్టీకి చెందినవాడను అని అనుకుంటున్నాడు. ఆ పార్టీకి చెందినవాడు ఎలా అయ్యాడు? ఏమిటి ఆ ప్రాసెస్ ఏమిటి అంటే, ఆ పార్టీని భావన చేసి దాని ఎందు ఆసక్తిని కలిగి ఉంటుట అంతే. ఫలానా పార్టీ నా పార్టీ అని అనుకుని ఆసక్తిని కలిగి ఉండడం. వీళ్ళు ఏం చేస్తారంటే, కొద్ది రోజులు ఈ పార్టీ మీద ఆసక్తి పెట్టుకుని అది వదిలిపెట్టేసి మరో పార్టీ మీద ఆసక్తి పెట్టుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు కూడా. ఈ ఆసక్తి కూడా స్థిరంగా ఉండదు. ఏదో ఓ పార్టీకి నేను ఆసక్తి కలిగి ఉన్నాను అలా ఉండదు. ఓ నెల రోజులు ఈ పార్టీ, మళ్ళీ ఏదో కొత్త పార్టీ వస్తే ఇది కొత్త వింత పాత రోత, కాబట్టి ఈ పాతది వదిలిపెట్టి కొత్త దానికి. ఈ రకంగా అంటే మనస్సు దేనితోటి సంబంధాన్ని పెట్టుకుంటే అది అయిపోతూ ఉంటాడు. అంతే కదా అయ్యేది. సో ఈ విధంగా మీరు బాహ్య విషయాల యందు మనస్సు లగ్నమైనప్పుడు ఆయా రూపాలని పొందుతూ ఉంటాడు మనస్సు మానవుడు. సపోజ్ మీరు బాహ్య విషయములన్నింటి నుండి మీరు మనస్సును ఉపసంహారం చేసి మీలో మీరు మీ స్వరూపంలో మమేకమై ఆత్మసంస్థం మనఃకృత్వ తన యందు తాను నిలిచి ఉండడం, బయట దానికి వైపు పరుగులు తీయకుండగా తన యందు తాను నిలిచి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనస్సు ఏమవుతుంది, దేని వైపుకు వెళ్ళడం మానేసి అది ఎక్కడ నుంచి ఆవిర్భవిస్తోందో, ఏ ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తోందో ఆ ఆత్మ చైతన్యంలో విలీనమైపోయి అలా ఉంటుంది. దాన్ని యోగము అని అంటారు. యోగయుక్త ఆత్మ, ఆత్మ అంటే మనస్సు అని అర్థం ఆ సందర్భంలో. కాబట్టి ఇప్పుడు మనస్సు ఘటాన్ని భావన చేస్తే మనస్సు ఏమవుతుంది, ఘటయుక్తాత్మ అవుతుంది. పార్టీని తలపోస్తే ఏమవుతుంది మనస్సు, పార్టీయుక్త ఆత్మ అవుతుంది. సినిమాను తలపోస్తే సినిమాయుక్త ఆత్మ అవుతుంది. ఏదో భార్య భర్త పుత్రుడు ప్రియురాలు ప్రియుడు ఇలాంటి సంబంధ బాంధవ్యాలని తలపోస్తే ఆ రూపాన్ని పొందుతూ ఉంటుంది. ఇవేమీ కాకుండగా బయట ప్రాపంచిక విషయముల వైపు ప్రసరించకుండగా తన స్వరూపమునందు తాను నిలిచి ఉన్నప్పుడు మనస్సు ఏమైపోతుంది, ఆత్మస్వరూపంలో ఫిక్స్ అయిపోతుంది. అటువంటి దానికి యోగము అని పేరు.
అటువంటి మనస్సు గలవాడు యోగయుక్తాత్మ. అక్కడ ఆరంభం చేయాలి, నేనుతో ఆరంభం చేయాలి. నేనుని ప్రపంచంలో ఉండే ఇతర విషయాలతో ముడిపెడుతూ కూర్చుంటాం మనం రోజంతా, దాన్నే ప్రాపంచిక చింతన అని అంటా. ఆ ప్రాపంచిక చింతనలన్నీ కట్టిపెట్టేసి నేను శుద్ధమైన నేను, నేను అంతే. నేనుకి ఇంక దేన్ని జోడించకూడదు, కేవలం నేనుగా ఉండాలి. నేనుగా ఉన్నప్పుడు ఆ నేను ఏమవుతుంది, అది ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, నేనంటే ఏమిటి, దాన్ని మీరు, నేను చెప్పడం మీరు వినడం కాదు, నేను అనగానేమి, భగవాన్ రమణ మహర్షి అంటూ ఉండేవారు నేనంటే ఏమిటో తెలుసుకోమని, నేను అనగానేమి అనేదాన్ని మనము స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకోవాలి. నేను అనగానేమి, అక్కడ ప్రారంభమవుతుంది ఈ పయనం. నేను అనగానేమి తెలుసుకుంటే అక్కడి నుంచి సర్వభూతస్థమాత్మానం ఇంకా ఆ కథ అంతా ముందుకు నడిపించవచ్చు. నేను అనగానేమి తెలుసుకోలేదనుకోండి, మీకు ఇంక ఈ పయనం సాగదు ముందుకి. ఇప్పుడు కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించాలన్నా, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించాలన్నా నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అంతే కదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళేప్పుడు వాళ్ళు నేను అంటే ఏమిటో తెలుసుకుని దేవుని దగ్గరికి వస్తున్నావా అని అడగరు. చొక్కా తీసేసి రమ్మనో లేకపోతే నామం పెట్టుకుని రమ్మనో ఇలాంటివేవో పెడతారు కండిషన్లు తప్పించి, నేను అంటే ఏమిటో నీకు తెలుసా, తెలిస్తే లోపలికి రా లేకపోతే రావద్దు అని అలాంటి కండిషన్లు ఏం పెట్టరు. పూర్వం భోజ మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు, ఆయనకి సంస్కృత సాహిత్యం అంటే మహాప్రీతిగా ఉండేది. ఆయన సభ పెట్టేవాడు, పండిత సభ. పండితుడు కానివాడు లోపలికి రావడానికి వీల్లేదు, పండితుడైతేనే లోపలికి రావాలి. కవి పండితుడు అవ్వాలి. సో గేటు దగ్గర మామూలు గేట్ కీపర్ను పెడితే ఎక్కడా కుదురుతుంది, కొంచెం చదువుకున్న వాడిని పెట్టాల్సి ఉంటుంది. మామూలు గేట్ కీపర్ను పెడితే వాడికి ఎంత వస్తుంది, కాబట్టి గేటు దగ్గర ఓ మోస్తరు కవి పండితుడు నిలబడి ఉంటాడు. లోపలికి ఎవడైనా రాదలుచుకుంటే ఆ కవి పండితుడి దగ్గరికి వెళ్ళి నేను కవిని అని ప్రూవ్ చేసుకోవాలి, ఓ శ్లోకమో పద్యమో ఏదో చెప్పాలి. చెప్తే ఆయన పర్వాలేదు ఈయన కొంత సారం గలవాడు అని తెలిస్తే లోపలికి పంపిస్తాడు. ఆ రకంగా నేను అంటే ఏమిటో తెలుసున్నవాడు మాత్రమే దేవాలయంలో దర్శనానికి రావాలి అని కండిషన్ పెట్టారనుకోండి, తిరుపతిలో రష్ బాగా తగ్గిపోతుంది, అసలు ఏ రష్ కూడా ఉండకపోవచ్చు, అలాంటి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి కండిషన్లు అక్కడ ఏం పెట్టరు. కానీ ఆత్మవిద్యలో ప్రారంభమే అది, అక్కడ ఆరంభమవుతుంది ఆత్మవిద్య. నేను అంటే ఏమిటో తెలుసుకుంటేనే మన ఈ అధ్యాత్మ ప్రయాణం ముందుకు సాగుతుంది. నేను తెలుసుకుని నేనునే తెలుసుకోవడం ఎలాగో తెలుసినా, ఈ రహస్యం మీరు గమనించారో లేదో, నేనుని ఎలా తెలుసుకోవటం అంటే నేనుగా ఉండి నేనుని తెలుసుకోవాలి. ఈ నేను దగ్గర ఉన్న సమస్య ఇదే. ఇప్పుడు ఘటాన్ని తెలుసుకోవాలనుకోండి, ఘటాన్ని తెలుసుకోవాలంటే నేను ఘటం అయ్యి ఘటాన్ని తెలుసుకోవాలా, అక్కర్లేదు. ఘటం చోట ఉంటుంది, నేను కళ్ళు తెరిచి చూసి మనస్సుతో తెలుసుకుంటే సరిపడుతుంది. కానీ నేను తెలుసుకోవడం అలా కుదరదు, ఎందుకంటే నేను మీ ముందు వచ్చి నిలబడదు కదా. కంటితో చూసి మనస్సుతో సంకల్పించి తెలుసుకునేది కాదు, కంటి చూపుకి మూలంలో ఉంటుంది నేను, మనస్సు యొక్క సంకల్పానికి మూలంలో నేను ఉంటుంది. నేను నుండే మనస్సంకల్పము, కంటి చూపు, చెవి యొక్క వినికిడి ఇవన్నీ ఆవిర్భవిస్తూ ఉంటాయి. కాబట్టి ముందు మీరందరూ ఈవేళ ప్రాజెక్ట్ ఏమిటంటే, ముందు నేను అనగానేమి తెలుసుకోవాలి. తెలుసుకున్న వెంటనే మనం సర్వభూతస్థమాత్మానం, సర్వప్రాణులయందు నేను ఉన్నాను అనే విషయం అర్థమవుతుంది. ఆత్మ అంటే నేను, సర్వభూతాని చాత్మని, సర్వ సకల ప్రాణులు నాయందే ఉన్నవి. ఆ రెండూ తెలియడానికి కంగారు లేదు, ముందు నేను తెలిస్తే ఆ రెండూ తెలుస్తాయి. యోగయుక్తాత్మ, నేను ఎలా తెలుసుకోవాలి, నేను తెలుసుకో, ఇప్పుడే చెప్పాను మీకు, నేను తెలుసుకోవాలంటే నేనుని చూసి తెలుసుకోవడం కుదరదు, నేను గురించి సంకల్పించి ఆలోచించి తెలుసుకునేది కాదు, పుస్తకాలు చదివి తెలుసుకునేది కాదు. మరి ఎలాగండి నేను తెలుసుకోవడం ఎలాగండి అంటే, నేనుగా ఉంటే సరిపడుతుంది, నేనుగా ఉండాలి. అర్థమైందండి, నేను నేనై ఉంటే నేను తెలుస్తుంది.
నేను నేనై కాకుండా మరొకటిగా ఉంటే నేను కప్పబడిపోతుంది. సర్పడిందని తెలిసిందండి అది. కాబట్టి నేను నేనుగా నాయందు నేను నేనై నాతో నేను నేనై ఉండుట. మరి తెలుసుకోవాలన్నారు కదా, ఉంటే తెలుసుకోవటమే, ఉండడమే తెలుసుకోవడం, తెలుసుకోవడమే ఉండడం, ఇదో రహస్యం. ఘటం ఉండడం వేరు, ఘటాన్ని తెలుసుకోవడం వేరు. ఏమంటే సినిమా ఉంది అది వేరు, సినిమాని తెలుసుకోవడం అంటే చూచి తెలుసుకోవడం అది వేరు. కానీ నేను దగ్గరకు వచ్చేప్పటికీ నేను ఉంది నేను తెలిసింది రెండు వేరు కాదు, రెండు ఒకటే. కాబట్టి నేను తెలిసే పద్ధతి ఏమిటంటే కళ్ళు తెరిచి నేను తెలుసుకుంటానంటే తెలియదు, నేను కానివన్నీ తెలుస్తాయి. మనస్సుతో ఆలోచించి నేను తెలుసుకుంటానంటే కూడా తెలియదు, నేను కానివన్నింటి గురించి ఆలోచిస్తారంతే. మరి నేను ఎలాగండి తెలుసుకోవడం? కళ్ళతో చూడడం మానేయండి, మనస్సుతో సంకల్పించడం మానేయండి, అప్పుడేమవుతుంది? నేనుగా ఉండండి. మరి నేను తెలుసుకోవాలి కదా, అయా తెలుసుకోవడం అన్నా ఉండడం అన్నా ఒకటే. నేనుగా నాతో నాయందు నేను నేనుగా ఉండడమే నేను తెలియట. ఏమండి సరిపడిందండి? అయితే నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండడమే, అప్పుడు నేనుగానే ఉంటారు. పోతే నిద్రనా పోతారు, లేకపోతే నేనుగా ఉంటారు. ఇదేనా ఒకటి, అదేనా ఒకటి. నిద్రపోతే నేను కూడా ఉండదు. నిద్ర లేకుండా తెలివిగా ఉంటే మటుకు నేనుగా ఉంటారు. ఏమండి దీన్ని బట్టి మీకు ఏం తెలిసిందండి? నేను అంటే తెలివి అని అర్థం కాలేదు, అర్థమైంది కదండి. ఎటువంటి తెలివి? ఏ తెలివి ఉండడమో, ఏ ఉండడమే తెలివియో అటువంటి తెలివి. అంచేతనే నేను సంస్కృతంలో చెప్పాలంటే సచ్చిత్ అని చెప్తారు, సత్ చిత్. చాలాసార్లు చెప్తూ ఉంటారు సచ్చిదాత్మ. ఏమిటి సచ్చిదాత్మ అంటే? ఏదో పుస్తకాల్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడ స్వర్గంలో వైకుంఠంలో ఉంటుంది, అది కాదు సచ్చిదాత్మ. నేను నాయందు నాతో నేనై ఉండుటయే సచ్చిదాత్మ. సో ఆత్మనాత్మని ఆత్మనా తిష్ఠతి, సంస్కృతంలో చెప్పాలంటే అలా చెప్పాలి. దీనికి యోగము అని పేరు. అటువంటి యోగముతో నిండిన అంతఃకరణము గలవాడు ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు, యోగయుక్తాత్మ. మీరు ఆ నేనుగా ఉండకుండా ప్రాపంచిక విషయాలలో మనస్సు పల్టీలు కొడుతూ ఉన్నంతసేపు ఈ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఇటువంటి వాక్యముల యొక్క తాత్పర్యం మీకు తెలిసేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి నేను నేనుగా ఉండడం మనం అభ్యాసం చేయాలి. అది అభ్యాసం చేస్తే తర్వాత ముందుకు మనం అడుగు వేయగలుగుతాం. చూడండి, నేనుగా ఉండాలి అంటే ఆ నేనుకి మరి దేనిని జోడించకూడదు. ఇప్పుడు మీరు చూడండి, నేను భర్తను, ఫలానా స్త్రీకి నేను భర్తను అని అనుకున్నాడు అనుకోండి, వీడు నేనుగా ఉన్నట్ట లేకపోతే బయటికి పారిపోయినట్ట? బయటికి వెళ్ళిపోయినట్టు అంతే కదండి. నేను ఈ ఇంటికి యజమానిని అన్నాడు అనుకోండి, వీడు ఇల్లు రూపాన్ని పొందేడు తప్పిస్తే నేనుగా ఎక్కడ ఉన్నాడు? ఈ నేనుని దేనితోటి ముడిపెట్టకూడదు, దాన్ని శుద్ధమైన నేను అంటారు. దేనికి దాన్ని తోడువేయకూడదు, శుద్ధమైన నేను. ఇప్పుడు కాఫీ ఉందనుకోండి, కాఫీ ఇప్పుడు అమెరికాలోనూ అక్కడ బ్లాక్ కాఫీ తాగుతారు. వాళ్ళని ఏమోసారి నేను అడిగాను, ఏమిటండి నల్లగా ఉన్న తాగుతున్నారు ఏమిటండి? నేను అడిగాను, అడిగితే వాళ్ళు అన్నారు, చూడండి మేము కాఫీ తాగుతాం, మీకు మళ్ళాగా పంచదార కలిపినా పాలు కలిపినా ఏవేవో తాగం, మేము కాఫీ తాగుతూ ఉంటాం. బాగానే ఉంది ఆ పాయింట్, బాగానే ఉంది. వాళ్ళు అంతే చేస్తారు, కాఫీ పౌడర్ తీసుకుని ఒక ఫన్నెల్లో వేసి ఫిల్టర్ వేసి హాట్ వాటర్ పోస్తారు, వస్తే కిందకేమొస్తుంది? కాఫీ వస్తుంది, అది తాగుతారు అంతే.
అది అదేమిటి అలా తాగుతున్నారేమిటి నేను అడిగితే వాళ్ళన్న మాట విని నాకు అర్థమైంది కరెక్టే. వాళ్ళు కాఫీ తాగడం అంటే మీరు కాఫీ తాగుతున్నారా లేకపోతే పాలు పంచదార కాఫీ ఇన్ని కలుపుకుని తాగుతున్నారా? ఇన్ని కలుపు తాగుతున్నారా? అలా కుదరదు. నేనుతోటి ఇంక ఇన్ని కలపకూడదు. నేను తప్ప ఇంకేం ఉండకూడదు. అలా ఉండగలరా? నేనుతోటి మీరు దేన్ని జతకూర్చినా దానికి అధ్యాస అని పేరు. అది కాని దానితోటి దానికి ముడిపెట్టడం అలా చేయకూడదు. కేవలము శుద్ధమైన నేనుగా నిలిచి ఉండుట. కాబట్టి నేను ఉదాహరణకి నేను భర్తని అన్నప్పుడు ఈ నేను వెళ్ళి భార్యతోటి సంబంధాన్ని కలిగి వచ్చింది. నేను తండ్రిని అంటే ఈ నేను వెళ్ళి కొడుకుతోటి బాహ్యంలో ఉండే కొడుకుతోటి కనెక్షన్ పడింది. నేను యజమాని ఇంటి ఇంటి ఓనర్ని అంటే ఇల్లుతోటి సంబంధం వచ్చింది. ప్రాణం లేని ఇల్లుతో సంబంధం వచ్చింది. అలా కాకుండా సపోజ్ నేను తెల్ల చొక్కా తొడుక్కున్నాను అన్నారనుకోండి, అంటే మీరు కట్టుకున్న వస్త్రంతో నేను ఇంకా కనెక్షన్ వచ్చింది. అది కూడా రాకూడదు. వస్త్రంతో కూడా కనెక్షన్ ఉండకూడదు. వస్త్రం కూడా నేను కంటే బాహ్యమునందే ఉంది కదా. పోనీ నేను ఎర్రగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అన్నారనుకోండి, అది కూడా పనికిరా. ఎందుకంటే దేహం యొక్క రంగుతోటి నేను మీరు కలిపారు. అది కూడా కలపద్దు. దేహం కూడా ఆత్మ కాదు. ఆత్మ కాని దానితో దేనితోనైనా మీరు నేనుని కలపడానికి వీల్లేదు. దేహము యొక్క రంగుతో కలపడానికి వీల్లేదు. సపోజ్ నేను పురుషుడను, నేను స్త్రీని అన్నారనుకోండి, అది కూడా పనికిరాదు. ఎందుకంటే మీరు దేహము యొక్క ధర్మంతో నేనుని ముడిపెట్టారు. మీరు దేహధర్మాల ద్వేటతోటి నేనుని ముడిపెట్టవద్దు. పోనీ మనస్సు, నేను ఈరోజు మనస్సు వికలంగా వికారంగా ఉంది అన్నారనుకోండి, అది కూడా పనికిరాదు. ఎందుకంటే మనస్సు కూడా నేను నుంచి పుట్టిందే కానీ నేను యొక్క స్వరూపంలో భాగం కాదు. మనస్సు మనస్సు కూడా అనాత్మయే, ఆత్మ కానిదియే. కాబట్టి మనస్సు యొక్క స్థితిగతులతో కూడా మీరు నేనుని కలపద్దు. ఇవన్నీ మానేసి కేవలము శుద్ధమైన నేనుగా ఉండుట. చిత్రం ఏంటంటే మనిషి నేనుని మొత్తం సృష్టిలో ఎన్ని అంశాలు ఉన్నాయో ఆత్మ కానివి వాటి అన్నింటితోటి ముడిపెట్టడానికి అలవాటు పడి ఉంటాడే కానీ నేను నేనుగా ఉండడం అది కఠినమై కూర్చుంది మనిషికి. ఇది ఎలా ఉందంటే అస్తమానం బలాదూర్ లేకపోతే జులాయిలాగా రోడ్లంపట తిరిగేవాడిని ఒక అరగంట సేపు ఇంట్లో కదలకుండా కూర్చోరా అంటే కూర్చోగలుగుతాడండి? కూర్చోలేడు. ఎందుకంటే తిరగడానికి అలవాటు పడ్డ కాలు తిరగకుండా ఉండలేదు. పూర్వం ఒక కథ చెప్తా. ఒక ఆయన ఒక బెత్తం పుచ్చుకుని కొడుతూ ఉండేవాడు. ఎవరనే సందర్భం వచ్చినప్పుడల్లా కొడుతూ ఉండేవాడు. పిల్లలనో లేకపోతే ఎవరినో వాళ్ళని చిన్నవాళ్ళనో వాళ్ళు కొడుతూ ఉండేవాడు. కొడుతూ ఉంటే ఓసారి ఏమై ఓ రోజు ఏమైంది, ఎవళ్ళు అసలు దరిదాపులకు వెళ్ళలేదు ఆయన దగ్గరికి. ఏదో సెలవు వచ్చింది, పిల్లలందరూ ఇళ్ళకి పోయారు, ఎవళ్ళు అసలు ఆయన దరిదాపులకు ఎవడో వెళ్ళలేదు. మధ్యాహ్నం అయింది, ఒక్కడిని కూడా కొట్టలేదు. ఆ బెత్తం చేతో పట్టుకున్నాడు, చేయంతా కూడా చాలా ఏదో దురద పట్టుతున్నట్టుగా ఉంది. ఆఖరికి ఇంకా రాత్రి అయింది, నిద్రపోవాలి, ఎవరిని కొట్టలేదు రోజు మొత్తం మీద. ఇంకేం చేసాడంటే ఈ బెత్తం పట్టుకుని ఆ బయట చెట్టు ఒకటి ఉంటాయి, చింత చెట్టు, ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చింత చెట్టుని ఓ 50 సార్లు కొట్టి అమ్మయ్యా అని వెళ్ళి పడుకున్నాడు. మన మనస్సు అలా ఉంటుంది. ఏదో సంసారంలో విషయాలతోటి నిద్రలేచింది మొదలుకుని మళ్ళీ పడుకునే వరకు కూడా సంసార విషయాల మీదనే ప్రసరించటం అలవాటైన మనస్సుతోటి ఉన్నప్పుడు ఈ నేను మొత్తం సృష్టిలో ఎన్నుంటే అన్నింటితోటి కనెక్షన్ పెట్టుకుంటూ ఉంటుంది. ఆ విధంగా అది నేను నేనుగా ఉన్నట్టు కాదు. ఇప్పుడు మనం అభ్యాసం చేయాల్సింది ఏమిటంటే కేవలము నేనుగా ఉండి ఆ నేను యొక్క స్వరూపమేమి అది మనంతటా మనం అనుభవానికి తెచ్చుకోవాలి. నేను చెప్పడం కాదు, మీ అంతటా మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. అప్పుడు ఆ అనుభవం మీకు కలిగిన తర్వాత దాన్ని అదేం పెద్ద భయంకరమైన ఏం విషయం ఏం కాదు, లేకపోతే అంత మిస్టీరియస్ విషయం కూడా ఏమీ కాదు, ఏదో రహస్యం అలాంటిది ఏం కాదు. అది తెలిసిన తర్వాత మనం సర్వభూతస్థమాత్మానం అనే దాని గురించి మనం మాట్లాడగలుగుతాం.
ఉదాహరణకు మనం మీరు నిటారుగా కూర్చోండి, ధ్యాన ముద్రలో కూర్చోండి, నడుము నిటారుగా పెట్టుకుని చేతులు రెండు ఒడిలో, మామూలుగా ధ్యానానికి కూర్చునే పద్ధతి అలవాటు కనుక ఆ విధంగా కూర్చుని కన్నులను అరమోడ్పు అంటే పూర్తిగా నొక్కి పెట్టేట్లా కాకుండా సాఫ్ట్గా మూసి ఉంచి బయట వచ్చే శబ్దాలు ఏవైతే ఉంటాయో ఆ శబ్దాలని మనస్సుతోటి మీరు ప్రతిఘటించవద్దు. ఈ శబ్దం మనకు అడ్డొస్తుందనో లేకపోతే డిస్టర్బెన్స్ అని అలా ఏమీ అనుకోవద్దు. శబ్దం నాకు అంగీకారమే, యాక్సెప్ట్ చేయటం, అప్పుడు అది డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. చాలా ముఖ్యం అది. కన్నులని సాఫ్ట్గానే మూసి ఉంచి కనుగ్రుడ్లు ఇటు అటు కదలకుండగా కేవలము మధ్యలో, కంటి మధ్యలో మాత్రమే ఉండి ఇట్లా పెట్టుకుని దేహము ఏ కదలిక లేదు. ఎప్పుడైతే కనుగ్రుడ్లని కంటి మధ్యలో నిలబెట్టి ఉంచారో మనస్సులో కూడా ఏ కదలిక ఉండదు. ఆసనంలో కూర్చునేప్పటికీ దేహంలో కదలిక పోయింది, నిశ్చలమైంది దేహం. కనుగ్రుడ్లను మధ్యలో ఉంచుట అనే ప్రక్రియ ద్వారా మనస్సు కూడా నిశ్చలమైపోయింది. ఈ విధంగా కదలిక లేకుండా దేహము మనస్సు రెండు కూడా కదలిక లేకుండగా రోజు కనీసం 2 సార్లైనా, ఒక్కొక్కసారి 5-10 నిమిషాలు తక్కువ కాకుండా అభ్యాసం చేస్తే దానికే యోగము అని పేరు. నేను అటువంటి అభ్యాసాన్ని చేసే ప్రయత్నం చేస్తాను అని సంకల్పించుకోవాలి. దేనికోసం వేచి చూడొద్దు, మీలో మీరు అలాగా నిశ్చలంగా ఉండండి. కనుగ్రుడ్లని కళ్ళ మధ్యలో ఉంచి నిశ్చలంగా ఉండండి. ఇప్పుడు నేను ఎవరు ప్రశ్నకి సమాధానం చెప్పొద్దు, కేవలం ప్రశ్నతోటే ఉండండి అంతే. ప్రశ్నగానే ఉండిపోండి, సమాధానానికి కంగారేం లేదు. సమాధానం చెప్పారంటే ఆ నేనుని బయట ఉన్నదానికి దేనికో ముడిపెట్టి చెప్పాలి. అలా ముడిపెట్టి చెప్తే అది అధ్యాస అవుతుంది తప్ప శుద్ధమైన నేను కాదు. అవుతుంది నేను ఎవరు, నేను ఇది నేను అది అని ఇలా అనుకుంటూ ఉంటాం జీవితం అంతా కూడా. అవన్నీ ఆయా సందర్భాలను బట్టి వచ్చిన బిరుదాలు తప్పిస్తే అవి నేను యొక్క యథార్థ స్వరూపం కాదు. నేను అహమస్మి, నేను ఉన్నాను, నేనై ఉన్నాను. సదాభామి, నేను ఎప్పుడు తెలుస్తూ ఉంటాను. నేను తెలియడానికి కన్నక్కర్లేదు, మనస్సు అంతకంటే అక్కర్లేదు. నేను ఇప్పుడు ఇంకా మనస్సులో ఆలోచనలు ఏమీ ఉండవు, మనస్సు అంతా కూడా నేనుగా ఉండిపోతుందంటే నేను అనే ఫీలింగ్లో మనస్సు స్థిరమైపోతుంది. నేను అంటే ఏమిటి?
నేను ఈ నేనుని నేను నేనుగా ఉన్నాను, నేనై ఉన్నాను. నేనంటే ఏమిటి? ఉండడమే. నేను అంటే ఉండడానికే నేను అని పేరు. సత్ ఉన్నాను, ఉండుట, ఉనికి. నేను అంటే ఉనికి, నేను అనే ఉనికికే నేను అని పేరు. ఈ ఉనికి తెలివి కూడా తనంత తానే తెలుస్తూ ఉంటుంది. నేను అనే ఉనికి తెలియటానికి దీపం కావాలా, బ్యాటరీ లైట్ కావాలా? అక్కర్లేదు. కళ్ళు తెరిచి చూడాలా? అక్కర్లేదు. నేను అనే ఉనికి స్వయంగా తెలిసే ఉనికి. అంటే నేను అనే ఉనికి, నేను అనే తెలివి, ఏమైనా తేడా ఉందా రెండింటికి? నేను అనే తెలివి, నేను అనే ఉనికి. తెలివియే ఉనికి, ఉనికియే తెలివి. ఉండడమే తెలియడం, తెలియడమే ఉండడం. సత్ చిత్ అవుతుంది. చిత్ చిత్ సత్ అవడం కూడా ఏం లేదు. అదే ఇది, ఇదే అది. నేను సచ్చిత్. తెలివైన ఉనికి, ఉనికై ఉండే తెలివి. నేను అహమస్మి. నేను ఇప్పుడు మెల్లగా కన్నులను తెరవాలి. ఇది ఒక ధ్యానం. లోకంలో చాలామంది ధ్యానము అంటే ఏవో మంత్రాలు తంత్రాలు ఉంటాయను, లేకపోతే ఏదో ఓ చక్రంలోంచి ఇంకో చక్రంలోకి ఏదో శక్తి ఏదో ప్రసరిస్తుందను, ఆ విధంగా ప్రచారంలో ఉంటుంది. అవన్నీ ఎలా ఉంచండి, ఆ ప్రచారం గురించి అంత పెద్ద విలువైన విషయం కాదని నా అభిప్రాయం. సో అవన్నీ అలాంటి పెట్టి ఇప్పుడు మీరు చేసిన ధ్యానంలో ఏమైనా మంత్రతంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా మిస్టరీ రహస్యపూర్ణములైన విషయాలు ఏమైనా ఉన్నాయా? తర్వాత సపోజ్ ఏదైనా ఒక అద్భుతమైన విషయం మీకు తెలిసిందనుకోండి, ఆ అద్భుతమైన విషయం ముందు వస్తుంటుందా, నేను ముందు ఉంటుందా? నేనే ముందు ఉంటుంది. ముందు నేను, తర్వాత దేవుడైనా దెయ్యమైనా అద్భుతమైనా మామూలైనా ఏదైనా, ముందు నేను, తర్వాతనే సర్వము. నేను తర్వాత వస్తాయి తప్ప నేనుకి ముందు ఇంకేదీ లేదు. నిద్రలోంచి లేచిన తర్వాత ముందు నేను వచ్చి తర్వాత జగత్తు వస్తుందా, లేకపోతే జగత్తు వచ్చి నేను వస్తుందా? ముందు నేను వచ్చి జగత్తు వస్తుంది. అంటే ఇది ఎలాగంటే విత్తనంలోంచి ముందు మొలక వచ్చి తర్వాత మొక్క వస్తుందా, లేకపోతే ముందు మొక్క వచ్చి తర్వాత ముందు మొలక వచ్చి తర్వాత మొక్క, కొమ్మలు, చిట్ట, ఆకులు, పువ్వులు అన్నీ తర్వాత వస్తాయి. అదేవిధంగా నేను అనే మొలక ముందు వచ్చి నిద్రలో ఉంటారు మీరు, నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు నేను అనే మొలక వచ్చి ఆ మొలక నుండి మొత్తం జగత్తంతా వస్తుంది. సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే జగత్తుంది, ఆ జగత్తులోకి నేను వచ్చాను అనుకుంటా. అలా అనుకోవడంలో
ఉన్న సమస్య ఏమిటంటే దేహమే నేను అనుకోబట్టి వచ్చింది ఆ కష్టం. జగత్తు ఉంది, జగత్తులోకి దేహం వచ్చింది, కరెక్ట్. కానీ జగత్తు ఉంది, జగత్తులోకి నేను వచ్చాను, తప్పు. నేను ఉన్నాను, తర్వాత నా నుండి జగత్తు వచ్చింది, అది సత్యం. కాబట్టి ఏది ఉన్నా అన్నిటికంటే ముందు ఉన్నది ఏది? నేను. నేను అంటే ఏమిటి? మీరు నేను పక్కన ఏది పెట్టినా తప్పైపోతుంది. నేను పక్కన నేను అంటే ఏమిటి అంటే సచ్చిత్ అని చెప్తేనే మీరు కరెక్ట్గా చెప్పినట్టు. ఉనికి, తెలివి, తెలివి అయిన ఉనికి, ఉనికి అయిన తెలివి, అదే నేనంటే. ఆ నేను ఉనికి అనుకుంటే ఉనికి, తెలివి అనుకుంటే తెలివి, ఎందుకంటే రెండింటికి తేడా లేదు, రెండింటికి తేడా ఏం లేదు. తెలివియే ఉనికి, ఉనికియే తెలివి, అదే నేను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నేనుని దేహంతో ముడిపెట్టి నేనే దేహము, దేహమే నేను అని ఒక భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీరు నేనుని దేహంతో కలిపేశారో అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, ఈ దేహము ఒక్కటి సెపరేట్ అయిపోతుంది, మిగిలిన జగత్తంతా కూడా నాకంటే భిన్నంగా బయట నిలబడి ఉంటుంది. అప్పుడు నేను వేరు, మీరందరూ వేరువేరుగా ఉంటారు, భిన్న భిన్నంగా ఉంటారు, ఏది ఇంకొకటి కాదు, అన్నీ వేరువేరు భిన్న భిన్నాలుగానే ఉంటాయి. దేవతలు వేరు, గంధర్వులు వేరు, మనుషులు వేరు, పశువులు వేరు, పక్షులు వేరు. మనుషుల్లో మళ్ళీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరు, బెంగాల్ వాళ్ళు వేరు, పంజాబ్ వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, అన్నీ వేరు వేరే. ఏ ఏ అన్నీ వేరే. ఏది ఏ రెండు, ఇది అది కాదు, అది ఇది కాదు. దేహము తోటి నేనుని ముడిపెట్టడం వల్ల ఎంత హాని కలుగుతుందో చూడండి. సపోజ్ ఈ నేను అనే ఉనికి, తెలివి, సచ్చిద్ ఆత్మానందం దాన్ని, అది దేహము కాదనుకోండి, అది దేహము కాదు అనే బేసిస్ తోటి మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే దేహమైతే ఇంకా ఏ శాస్త్రమూ లేదు. అదే దేహమైతే భోజనము, భోగాలు, నిద్రపోవడం తప్ప ఇంకేమీ మిగలదు. ఆ దేహం బూడిదైపోతుంది కొద్ది కాలం తర్వాత. అలా కాదు, నేనుకి దేహము తోటి ముడిపెట్టడం అనే అభ్యాసంలో మనం ఉన్నాము, ఈ అలవాటులో మనం ఉన్నాము. ఈ అలవాటు సరికాదు, ఎందుకంటే మీరు కేవలము శుద్ధమైన నేనుగా ఉంది నిలిచి ఉన్నప్పుడు ఆ అనుభవంలో ఆ నేను అది ముక్క, చెవ, చెయ్య, కాల, ఏమిటది అది, ఇవి ఏమీ కాదు. ఇవన్నీ తర్వాత వచ్చాయి. అది కేవలము సచ్చిత్ ఆత్మ. ఆ సచ్చిత్ ఆత్మని దేహంతో మమేకం చేయటం వల్ల వీడు సర్వము నుంచి విడిపోయి ఒక పరిచ్ఛిన్నమైన లిమిటెడ్ వ్యక్తిగా బతుకుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేనుని దేహంతో కూడా తాదాత్మ్యం చేయకుండగా నేను శుద్ధమైన తెలివి, సత్, చిత్, చిత్, సత్, సత్, చిత్, ఆ విధంగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూడండి, నేనుని మనం ఈ విధంగా సచ్చిద్ ఆత్మరూపంగా తెలుసుకున్నప్పుడు ఆ నేను యొక్క పరిచ్ఛేదములు అంటే లిమిటేషన్స్, దాని యొక్క హద్దులు ఏవైతే మనం అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటామో ఆ హద్దులు ఏమీ కూడా ఇంకా ఉండకుండా పోతాయి. నేనుని దేహంతో మమేకం చేశారనుకోండి, సపోజ్ దేహంతో మమేకం చేసినట్లయితే నేనుని, ఈ దేహమే నేను, ఈ దేహానికి బయట ఉన్న సర్వము నేను కాకుండా పోతుంది. అలా మమేకం చేయకుండగా శుద్ధంగా నేనుని ఏ రకమైన హద్దులు గీయకుండా దానికి నేను అలా వదిలేశాను. అప్పుడు ఆ నేను ఏమిటో మీకు పరిశీలనకి పెట్టండి. దాని గురించి ఏ హద్దులు మీరు గీయద్దు. నేను తండ్రిని అన్నారనుకోండి, అప్పుడే దాని చుట్టూ ఓ గిరి, ఓ గీత మీరు గీశారు.
నేను ఫలానా పార్టీ వాడిని అంటే ఇంకో గీత గీశారు. ఈ గీతలు ఏమీ గీయకుండగా నేను నేనుగా అట్టి పెడితే మనం దాని గురించి ఏమైనా తెలుసుకునేందుకు ఒక ఛాన్స్ ఉంటుంది. అది ప్రక్రియ. ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తా. ఆకాశం ఉంది కదా, ఆకాశము అంటే స్పేస్. ఈ ఆకాశము ఘటన లోపల ఉంది. ఘటన లోపల ఆకాశం ఉంది కదా. ఆ ఘటనలో మనం, ఘటం అంటే కుండ అని అర్థం. ఘటనలో ఏవో పెట్టుకుంటున్నాము. ఖాళీగా ఉంది అంటే ఆకాశం ఉంది అని అర్థం. ఈ ఘటన లోపల ఉన్న ఆకాశము ఘటం ఎంత ఉంటుందో అంతే ఉంటుందా, లేక ఘటానికి లోపల బయట కూడా వ్యాపించి ఉంటుందా అని మనం చూసినట్లయితే, ఘటాకాశము కేవలము ఘటమునకు మాత్రమే పరిమితమై లేదు. ఘటాకాశము ఘటం లోపల ఉంది, ఘటం బయట కూడా ఉంది. తర్వాత వాస్తవంలో మీరు ఒక దృష్టితో చూస్తే ఘటం లోపల ఆకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక దృష్టితో చూస్తే నీళ్లు పొయ్యాలనుకోండి, ఘటం లోపల ఆకాశం ఉంది అని మీకు అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం కాషస్గా ఆలోచించి చూస్తే ఘటం లోపల ఆకాశం ఉందా, ఆకాశం లోపల ఘటం ఉన్నదా? ఆకాశంలోనే ఘటం ఉంది, ఆకాశంలో ఘటం ఉన్నది. ఇప్పుడు మట్టి ముద్ద ఉంది. కుమ్మరివాడు ఆ మట్టి ముద్దను చేతిలో తీసుకున్నాడు. ఇప్పుడు ఈ మట్టి ముద్ద దేంట్లో ఉంది? ఆకాశంలో ఉంది. ఆ మట్టి ముద్దలో పై వ్రేళ్ళని లోపలికి నొక్కుతో దానికి ఆ షేప్ తీసుకొచ్చి అలాగ షేప్ కింద చేసి ఇప్పుడు ఇది ఘటము అన్నా. ఇప్పుడు కూడా ఈ ఘటం ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. ఆకాశానికి బయట ఏమీ లేదు, ఘటం ఆకాశంలోనే ఉంది. వాస్తవంలో ఘటన లోపల కూడా ఆకాశం ఉంది, ఘటం కూడా ఆకాశంలోనే ఉంది, లోపల బయట అంతటా ఆకాశమే ఉంది. కాబట్టి మీరు ఆకాశమును కేవలం ఘటానికి మాత్రమే పరిమితం చేసి చూడడానికి వీల్లేదు. కానీ సపోజ్ ఈ ఘటాకాశము నాకు మనకున్నట్టుగానే ఓ మనస్సు ఉందనుకోండి. సపోజ్ ఆ ఘటాకాశానికి ఓ మనస్సు ఉందనుకోండి, అప్పుడు ఆ ఘటాకాశం ఏమంటుంది? నేను చిన్న ఆకాశాన్ని ఈ ఘటన లోపల ఇరుక్కుపోయి ఉన్నాను, నాకు బయట అంతా కూడా ఉన్నదంతా కూడా నేనేమీ కాదు, నేను కేవలం ఈ ఘటానికి పరిమితమై చిన్న ఆకాశమై ఉన్నాను, ఈ ఘటం కూడా అందంగా లేదు, పైగాను పాతబడిపోయింది ఘటం, చిన్న బీట కూడా తీసింది, పగిలి కూడా ఎప్పుడు పగిలిపోతుందో అన్నట్టుగా ఉంది, అయ్యో నా బతికిలా అయిపోయింది అనుకుంటుంది ఆకాశం, మన మనస్సు దానికుంటే. కానీ అలా అనుకుంటే మనం ఏం చెప్పాలి ఆకాశానికి? ఓ ఘటాకాశమా, నీకు తెలివితేటలు లేవు, నువ్వు మూర్ఖురాలవు, నీకు అజ్ఞానం చేతను బాధపడుతున్నావు, ఈ ఘటము యొక్క బాగోగులు నీ బాగోగులు కావు, నువ్వు కేవలం ఘటానికి మాత్రమే పరిమితమై లేవు, నువ్వు వెరిదానా, ఘటం బయటంతా నువ్వే ఉన్నావు, వాస్తవంలో సర్వము నీ ఎందే ఉన్నాయి, నువ్వు లేని స్థానం కానీ నువ్వు లేని కాలం కానీ లేనేలేదు. తర్వాత ఘటము పుట్టింది పగిలిపోతుంది, నీకు పుట్టుక లేదు, నీకు పగిలిపోవడము ఉండదు, ఘటం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, ఘటం పగిలిపోతే నువ్వు పగిలిపోవు అని మనం చెప్పాలక్కర్లేదా? చెప్తా. ఈ సత్యము ఘటాకాశానికి వర్తింపజేసిన ఈ సత్యము, ఇది నేను అనే అనుభవానికి వస్తూ ఉండే తెలివికి వర్తిస్తుందా వర్తించదా? వర్తిస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకము బయట ఉంది. దేనికి బయట ఉంది? దేహానికి బయట ఉంది. దేహానికి బయట ఉంది కానీ నేను అనే తెలివికి బయట ఉందా? నేను అనే తెలివికి బయట ఉంటే ఈ పుస్తకం అని ఎలా చూపిస్తాను నేను? ఈ పుస్తకంలో ఉన్నది నేను ఎలా చదవగలుగుతాను? ఇప్పుడు సర్వభూతస్థమాత్మానం అని నేను చదివాను. ఈ సర్వభూతస్థమాత్మానం అన్నది నేనులో ఉండి నేను చదివానా, నేనుకు బయట ఉండి నేను చదివానా? నేనులో ఉండి నేను చదివాను, నేనుకు బయట ఉండి చదివేయలేదు. ఇప్పుడు నేను మీ కేసు చూసి మాట్లాడుతుంటే నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఆ మీరు నేను దేహానికైతే బయట ఉన్నారు, దాంట్లో ఏం సందేహం లేదు. దేహానికి బయట ఉన్నారన్న దాంట్లో ఏం సందేహం లేదు. కానీ నేనుకి బయట ఉన్నారా? నేనుకి బయట లేదు. నేనుకి బయట ఉంటే
నేను మీకేసి చూడటం కానీ మీతో మాట్లాడటం కానీ సంభవమే కాదు. ఇప్పుడు ఘటాకాశం ఉన్నది, అదే దృష్టాంతం తీసుకోండి. ఘటాకాశం ఉన్నది, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగు ఘటానికి బయట ఉంది, ఘటానికి బయట ఉంది, కానీ ఏ ఆకాశం అయితే ఘటన లోపల కూడా ఉందో ఆ ఆకాశానికి బయట ఉందా? లేదు. ఇప్పుడు కారు పార్క్ చేసినప్పుడు కారు లోపల పెట్టావా బయట పెట్టావా అని అడిగారు అనుకోండి, అడిగితే వీడు నేను లోపల పెట్టాను అన్నాడు అనుకోండి, లోపల అంటే దేనికి లోపల? కాంపౌండ్ వాళ్ళకి లోపల. లేదు లోపల పెట్టలేదు బయట ఉంది అన్నాడు అనుకోండి, అంటే అర్థం కాంపౌండ్ వాళ్ళకి బయట ఉందని అర్థం అంతేనా, లేకపోతే ఆకాశానికే బయట ఉందని అర్థం? ఆకాశానికి బయట ఉండలేదు. మీరు కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టినా ఆకాశంలోనే ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టినా ఆకాశంలోనే ఉంటుంది. ఇప్పుడు ముక్కు ఉంది, ఇది దేహంలో భాగంగా ఉంది, అప్పుడు నేను అనే ఎరుకలో భాగంగా ఉంటుంది. ఈ పుస్తకం ఉంది, దేహానికి బయట ఉంది, అయినా నేను అనే ఎరుకలో భాగంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నేను రెండు ప్రశ్నలు, మీరు మొదటి ప్రశ్నను బట్టి రెండో ప్రశ్న వస్తుంది. మొదటి ప్రశ్న ఏమిటంటే, నేను అనగా దేహమా లేక దేహాన్ని తెలుసుకుంటూ ఉండే ఎరుకయా? దేహాన్ని తెలుసుకుంటూ ఉండే ఎరుక, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను ఎరుక అని మీకు తెలిసిన తర్వాత ఈ పుస్తకము, ఈ శ్లోకాలు ఇవన్నీ నేనుకి బయట ఉన్నాయా, నేను లోపల ఉన్నాయా? నేను లోపలే ఉన్నాయి. నేను తెలుసుకుంటూ ఉండే ఈ జగత్తు ఎరుకయైనా లేక తెలివి అయినా నేనులో ఉన్నదా, నేనుకి బయట ఉందా? నేనులోనే ఉన్నది. సర్వభూతస్థమాత్మానం, ఇది అనుభవానికి తెచ్చుకోవాలి. మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు జాగ్రత్తగా బుద్ధిని ఉపయోగిస్తే తెలిసిపోతుంది. దీంట్లో తెలియడానికి కష్టమే ఉంది. ఇప్పుడు నేను అడిగితే మీరు అందరూ కరెక్ట్గా చెప్పేశారు. అయితే మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇది అనుభవంలోకి రావటంలో ఇబ్బంది కలుగుతుంది. అనుభవానికి రావటంలో ఇబ్బంది ఎందుకు కలుగుతుందంటే, దేహమే నేనని అనుకుని ఆ బేసిస్ తోటి వ్యవహారం చేయటానికి మనం అలవాటు పడి ఉంటాం. ఆ అలవాటు కారణంగా ఇది అనుభవంలోకి రావటానికి ఇబ్బంది కలుగుతుంది. అయితే అప్పుడప్పుడు దేహమే నేను అనే అజ్ఞానము తొలగిపోయి నేను బాగా విస్తరించి దేహానికి బయట ఉన్నవాళ్ళు కూడా నేనులో అంతర్భాగంగా ఉన్నారు అనే అనుభవం కూడా మనకు కలుగుతూ ఉంటుంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు సకల జగత్తు, నేను తెలుసుకునే సకల జగత్తు తెలివి ఎరుక అయిన నాయందు ఉన్నది, అంతవరకు ఖాయం కదా, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఇది అనుభవంలో ఎలా ఉన్నది అన్నది నేను పరిశీలనకి పెడుతున్నా, అనుభవాన్ని నేను విశ్లేషణ చేస్తున్నా. సాధారణంగా మన అనుభవంలో తెలివిగా ఉన్న కాలం నిద్ర లేచింది మొదలు నిద్రపోయి మళ్ళీ తిరిగి నిద్రపోయే వరకు ఈ 16 గంటల 17 గంటల సమయం ఎంత ఉందో, ఈ సమయంలో చాలా మటుక్కి సమయం, సుమారు 95% సమయం నేనంటే దేహమే అనే తాదాత్మ్యంతో మనం జీవిస్తూ దేహానికి బయట ఉన్న సర్వము నేనుకి బయటే ఉందనే భ్రమలో మనం ఉంటాం, దాంట్లో ఏం సందేహం లేదు. ఆ భ్రమ తొలగిపోతే మీరు ఆత్మజ్ఞానులు, జీవన్ముక్తులు అయిపోతారు. అయితే ఈ విధంగా అజ్ఞానంలో ఉంటున్నా కూడా మన అనుభవంలో 100% దేహం అనే అనుభవం లేదు మనకి. దేహానికి బయట నుండేవి కూడా నేనులో అంతర్భాగంగా మనకు అనుభవానికి వచ్చే సందర్భాలు ఉన్నాయి. మీకు ఆ సందర్భాలను చూపిస్తాను. దానిని బట్టి నేను కేవలము దేహానికే పరిమితమై లేదు, నేను విస్తరించి ఉన్నది అని మీరు తెలుసుకోగలుగుతారు. ఒక అనుభవంలో మనకి నేను యొక్క విస్తారం తెలిసిందంటే ఇంకా సమస్య ఉంది. ఆ అనుభవాన్ని మనం బాగా అభ్యాసం చేయటమే తర్వాయి. ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి, తల్లి పిల్లవాడిని ప్రేమతో ఎత్తుకుని లాలించిన ఆ క్షణంలో తల్లి పిల్లవాడిని చూసింది, ఉయ్యాలలో ఉన్నాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడు తల్లి దేహానికి పరిమితమై ఉన్నది, పిల్లవాడు అంటే దేహమే కాబట్టి తల్లి వేరు పిల్లవాడు వేరు.
కానీ పిల్లవాడు ఏడిచాడు. ఏడవగానే తల్లి మనస్సు ప్రేమతో నిండిపోయింది. ఒక్కసారిగా ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకుని హత్తుకుంది. అప్పుడు తల్లి వేరు పిల్లవాడు వేరుగా ఉన్నారా? దేహాలు వేరుగానే ఉన్నాయి, దేహాలు వేరుగానే ఉన్నాయి, దేహాల విషయంలో సందేహం లేదు, భిన్నంగానే ఉన్నాయి. కానీ ఆమె హృదయంలో ఉండే భావన మీరు భావన చేసి చెప్పండి. తల్లి వేరు పిల్లవాడు వేరు ఉన్నారా, వేరుగా ఉన్నారా, ఒకటైపోయారా? ఒకటైపోయారు. నిజానికి బృహదారణ్యకోపనిషత్తులో జ్యోతిర్బ్రాహ్మణము, జ్యోతి అంటే ఎరుక, తెలివికి జ్యోతి అని పేరు. ఒక విస్తృతమైన ప్రకరణం ఉన్నది జ్యోతిర్బ్రాహ్మణము అనే పేరుతోటి. అక్కడ యథా స్త్రియా సంపరిష్వక్త అని ఓ దృష్టాంత మంత్రం ఉంటుంది, పొడుగాటి మంత్రం. దాంట్లో మొదటి భాగమే నాకు గుర్తుంది. మీరు ఆలోచించండి, అక్కడ దృష్టాంతం ఏం చెప్పారంటే ప్రియుడు ప్రియురాలు దృష్టాంతం. మంచి దృష్టాంతం, అనుభవాన్ని మన ముందు ఉంచేటువంటి దృష్టాంతం. వీడు ప్రేమించిన ప్రియురాలు వీడు దూరం నుంచి చూశాడు, చాలా కాలం తర్వాత ప్రియురాలని చూస్తున్నాడు. ఏదో అమెరికా వెళ్ళాడు, అమెరికా నుంచి వచ్చాడు, ఈవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది పోనీ అలా అనుకోండి, ఏదో ఒక చిన్న దృష్టాంతం. ఆ ఎయిర్పోర్ట్ గేట్ లోపలికి వెళ్ళని అందరినీ వెళ్ళనివ్వరు. ఆ ఇమిగ్రేషన్ నుంచి అక్కడ కనబడ్డాడు, ఈవిడ ఇక్కడ వెయిట్ చేస్తుంది ఆయన కోసం. ఈవిడిని ఆయన చూశాడు, ఆయన్ని ఈవిడ చూసింది. ఇప్పుడు చూడగానే వాళ్ళిద్దరు చూపులు కలుసుకోగానే దేహాలు వేరుగా ఉన్నాయి. మీరు ఫోటో తీస్తే దేహాలు వేరువేరుగానే వస్తాయి, దేహాలు రెండు కలిసిపోయినట్టుగా ఫోటో ఏం రాదు. కానీ వారు చూపులు వేరువేరుగా ఉన్నాయా, ఒకటైపోయాయా? ఒకటైపోయాయి. ఆవిడ ఈయనకి కనపడలేదు, ఈవిడ కోసం చూస్తున్నాడు, ఈయన కోసం ఆవిడ చూస్తోంది. అప్పుడు ఈయన చూపు వేరే, ఆవిడ చూపు వేరే. కానీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు చూపులు ఒకటైపోయాయి. అప్పుడు గబగబా వచ్చి కౌగులించుకుంటారు, సంపరిష్వక్త. ఆ కౌగులించుకున్న సమయంలో వారి హృదయంలో ఉండే ఆ నేను, ఆ రెండు విడివిడిగా, దేహాలు విడివిడిగా ఉన్నట్టు, ఎంత గట్టిగా కౌగులించుకున్నా దేహాలు విడిగానే ఉంటాయి. కానీ ఆ ప్రేమతో కౌగులించిన సమయంలో నేను, ఈ నేను వేరు, ఆ నేను వేరు అని విడివిడిగా ఉన్నాయా నేనులు, లేకపోతే ఫ్యూజ్ అయిపోయాయా? ఫ్యూజ్ అయిపోతాయి. లేదు అసలు నీ ఆలోచనే ఉండదు, మనస్సే ఉండదు, మనస్సు ఉండదు. నేను ఎరుకలోకి వెళ్ళిపోతారు, సచ్చిదాత్మ అయిపోతారు మీరు. ఇతడు సచ్చిదాత్మ అయిపోతాడు, ఆవిడ సచ్చిదాత్మ అయిపోతుంది. ఎప్పుడైతే సచ్చిదాత్మ అయిపోయారో కలిసిపోతారు. ఈ లోపల మనస్సు కౌగులించుకోగానే ఏకమైపోతారు, సచ్చిదాత్మ రూపం అయిపోతారు, భిన్నం ఉండదు. ఈ లోపల మనం ఎయిర్పోర్ట్లో ఉన్నామని గుర్తుకొస్తుంది. అంటే అర్థం మళ్ళీ మనస్సు ప్రారంభమైందని అర్థం. మనస్సు ప్రారంభమవగానే నేను నా ప్రియురాలు తేడా వచ్చేసినప్పుడు, సంజీవ్ పట్టుకోమంటుంది అది. సో తేడా వచ్చేసినప్పుడే, భిన్నం వచ్చేసినప్పుడు. కాబట్టి అసలు ప్రేమకి నిర్వచనం చెప్పారు రవీంద్రనాథ్ ఠాగూర్, నిర్వచనం చెప్పారు ప్రేమకి. నిర్వచనం ఏమిటంటే, ప్రేమకి నిర్వచనం భిన్నత్వంలో ఏకత్వమే ప్రేమ అని చెప్పారు. అంతే కదండి. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడనుకోండి, వీడు ఒక్కడే ఉన్నాడనుకోండి, వాడికి ప్రేమ ఏమిటి? వాడి తలకాయ ఎలా ఒక్కడే కూర్చుని ఉంటాడు? ఏమిటి ప్రేమిస్తాడు? దేని ఎవరిని ప్రేమిస్తాడు? తలదో తల్లి తానే ప్రేమించుకోవాలి. ప్రేమ అనే మాట లేదు, అక్కడ జ్ఞానం ఉంటుంది. ఒక్కడో ఉన్న చోట ఏముంటుందండి, ఆత్మజ్ఞానం ఉంటుందా, ప్రేమ ఉంటుందా? ఆత్మజ్ఞానం ఉంటుంది, ప్రేమ ఉండదు. ఎవరు ఈ లోపల ఎవరైనా కనపడ్డారనుకోండి, ప్రేమ వస్తుంది. ప్రేమకి రెండు ఉండాలి. కానీ రెండు రెండులాగే ఉంటే ప్రేమ ఏముందండి? నేను వేరు మీరు వేరంటే ప్రేమ ఏముందండి? రెండు రెండుగా ఉంటే ప్రేమ ఉండదు. రెండు రెండుగా ఆరంభమై ఒకటైపోతే దానికి ప్రేమని పేరు. తల్లి వేరు కొడుకు వేరు, కానీ ఒకటైపోతారు ప్రేమ. ప్రియుడు వేరు ప్రియురాలు వేరు, కానీ ఒకటైపోతారు ప్రేమ. అది ప్రేమ. ఇప్పుడు కుటుంబానికి చెందిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంతమందిని ప్రేమిస్తాడు? ఆయన, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు అనుకోండి, సపోజ్ ముగ్గురిని ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు ఆ ప్రేమ దృష్ట్యా, దేహాల దృష్ట్యా, నాలుగు దేహాలు ఉన్నాయి కొంపలో. భోజనం వంట ఉండాలంటే నాలుగు సోలల బియ్యం పోయాలి, ఒక సోల పోస్తే సరిపడదు. ఏమండి, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ప్రేమతో నలుగురు కలిసి ఫోటో దిగుతున్నప్పుడు
నాలుగు నేనులు వేరువేరుగా ఉన్నాయా, ఆ నాలుగు ఆత్మలు వేరుగా ఉన్నాయా, ఒకటే అయిపోయాయండి, ఒకటే అయిపోయాయి. ఆ కుటుంబ యజమాని నేను, నా భార్య, నా పిల్లలు. వెంకటేశ్వర స్వామి ముందు నిలబడ్డాడు అనుకోండి, వెంకటేశ్వర స్వామి సంకల్పం చేస్తా, మమ సోన్సో గోత్రస్య సుబ్బారావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అంటాడు. అప్పుడే చూసారా, నేనులో ధర్మపత్ని విడిగా ఉండదు. ఇంకా విడిగా ఉంటే ఇంక ఈ కలయిక ఎందుకు అంటే, నాకొక్కడికి దేవుడు అనుగ్రహం ఇస్తే సరిపడదు. ఆ నేనులో ధర్మపత్ని కూడా కలుపుకుంటాడు. ధర్మపత్ని సమేతస్య తర్వాత సహకుటుంబస్య అంటాడు. పురోహితులు విభక్తి తెలియక సహకుటుంబానాం అంటారు. విభక్తి విభక్తి అని ఉంటుంది సంస్కృత శబ్దజ్ఞానంలో. ఆ విభక్తి తెలియకపోవడం చేత ధర్మపత్ని సమేతస్య ఏకవచనం, మమ ఏకవచనం, సహకుటుంబానాం బహువచనం. ఏకవచనానికి బహువచనంలో ముడిపెట్టకూడదు. ఒక కుండలు అనకూడదు, కుండాలి కదండీ. ఒక కుండలు అంటే వీడికి విభక్తి జ్ఞానం లేదని తెలిసిపోతుంది. కానీ సంస్కృతంలో అన్నాడు అనుకోండి, ఏమీ తెలియదు, అది దాని మజ. సంస్కృతంలో అంటే ఎవళ్ళకి ఏమీ తెలియదు, అందరూ అలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఎవడో నాలాంటి పూటుగాడు ఉంటాడు, మూల కూర్చొని ఉంటాడు, వీడు అనుకుంటాడు అయ్యో అని వీడు అనుకుంటాడు. వాడి ప్రారంభంలో ఉంది, ఏం చేద్దాం మరి. ఎందుకంటే వాడికి సంస్కృతిని చదువుకోవడం అనే పొరపాటు చేయబట్టి వాడి మనస్సు కొంచెం చివుక్కుమంటుంది. ఏమిటి ఇలా చెప్తున్నారు. ఎనీవే, సహకుటుంబస్య, నేను సహకుటుంబానామని ఎలా అంటాను, సహకుటుంబస్య. ఆ కుటుంబ శబ్దంలో ఇద్దరిని చేర్చాడు. ఇప్పుడు వీడి ఆత్మలో కేవలము నేను అనే అర్థం లేదు, వీడి ఆత్మలో ఇంకో ముగ్గురు ప్రాణులు కూడా వాడి ఆత్మలో అంతర్భాగమయ్యారు. అవునండి. అంటే ఇప్పుడు వీడి ఆత్మ కేవలము దేహానికి పరిమితమైందో, కొంచెం విస్తరించిందా, కొంత విస్తరించింది. కాబట్టి ఆత్మ వీడు సర్వభూతస్థం అని అనలేకపోవచ్చు, కానీ సర్వభూతస్థం ఆత్మానం అని అనకపోయినా భార్య పుత్ర పుత్రికాస్థం ఆత్మానం అని అనొచ్చా? అంతే, వాడి భార్య, వాడి పుత్రుడు, వాడి పుత్రిక ఆత్మే. పర్వాలేదు, కొంత నయం. మరీ స్వార్థపరుడుగా ఉంటూ నేను నా దేహము ఇంతే ఆత్మ అనుకున్నవాడు కంటే ఈ కుటుంబీకుడు నయమే. సపోజ్ ఆ కుటుంబీకుడు తల్లిదండ్రులను కూడా జత చేశాడు అనుకోండి, అత్తమామలను కూడా జత చేశాడు అనుకోండి. సపోజ్ కొంతమంది కమ్యూనిటీ పీపుల్ ఉంటారు, వాళ్ళ కులం వాళ్ళందరినీ జత చేస్తారు. వాళ్ళకి తెలియకుండానే ఆ కులం వాళ్ళందరినీ ఆత్మరూపంగా వాళ్ళు తెలుసుకుంటున్నారని అర్థం. వాళ్ళకి తెలియదు ఆ సంగతి. ఇప్పుడు కమ్మ సంఘం పెట్టి దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు అనుకోండి, ఏదో అది నామినేషనల్ అది డెకరేషన్, దాంట్లో ఏమీ భావన ఏమి ఉండదు. కానీ సెక్రటరీగా ఉండి కష్టపడి కమ్మ సంఘం దానికోసం పనిచేస్తున్నాడు అనుకోండి, అప్పుడు వాడి ఆత్మ యొక్క విస్తారం ఎంతటిది అంటే, మొత్తం ప్రపంచంలో కమ్మ వాళ్ళు ఎక్కడ ఆఖరికి అలాస్కాలో ఉన్నా సరే, అలాస్కా నుంచి ఒక కమ్మాయిన కమ్మ సంఘంలో, మన కమ్మ సంఘంలో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, అప్లికేషన్ ఫారం పంపించమంటే ప్రేమతో పంపిస్తాడు కదండి. కాబట్టి అలాస్కాలో ఉన్నా సరే, ఎక్కడున్నా కమ్మ అంటే ఆత్మే. ఆత్మ ఎంత విస్తరించిందో చూడండి, నిజంగా అది కూడా ఒక విస్తారమే. నేను అని నా దేహము నా భోగము అనుకున్న దానికంటే నా కుటుంబం అంటే కొంచెం విస్తరించింది, నా కులము అంటే మరికొంత విస్తరించింది. కానీ సపోజ్ ఎవడైనా ఒకడు, అయ్యా నేను కమ్మ నాకు స్కాలర్షిప్ ఇవ్వమని అడిగితే 1000 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చాడు అనుకోండి, ఈ లోపల ఇంకొక ఆయన వచ్చి ఆయన కమ్మ కాదాయా బాబు, ఆయన బ్రాహ్మణుడు నీతో అబద్ధం చెప్పాడు అంటే టక్కుమని లాగేసుకుంటాడు అయ్యా, అంతేనా? లేకపోతే ఆ బ్రాహ్మణుడు కూడా ఆత్మలో భాగమైన ఇచ్చేస్తాడా ఇవ్వడం? కాబట్టి కమ్మ అనే వాళ్ళందరినీ ఆత్మలో అంతర్భాగంగా తెలుసుకున్నా, కమ్మ కాని వాళ్ళందరినీ బయటట్టే పెడతాడు. సర్వభూతస్థం ఆత్మానం అంటే అతనికి తెలియదు. అతనికి ఏం తెలుస్తుంది? సర్వ కమ్మ స్థం ఆత్మానం అని తెలుసుకోవచ్చు. ఇదిగే ఏదో కులం పేరు పెట్టాలి కాబట్టి నేను పెట్టాను, ఆ కులం తీసి మరో పేరు కూడా మీరు పెట్టచ్చు, ఏదో పేరు పెట్టాలి కాబట్టి పెట్టాను. ఇంకొంచెం విస్తారం వస్తుంది, ఎలాగంటే మా మతం వాళ్ళందరూ ఆత్మ. మీరు చూడొచ్చు ఈ రకమైన యూనిటీ, ఏకత్వ యూనిటీ అంటారు దీన్ని, ఏకత్వం. ఇది హిందువుల్లో తక్కువ,
హిందువుల్లో కులానికి సంబంధించిన ఏకత్వం ఎక్కువ, మతానికి సంబంధించిన ఏకత్వం తక్కువ. ఇటువంటి యూనిటీ క్రిసి ముస్లిమ్స్లో ఎక్కువ. మీకు ముస్లిమ్స్ అప్పుడప్పుడు ఢిల్లీలోనూ అక్కడ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటారు. ఆ ధర్నా మీరు న్యూస్ పేపర్ చూస్తే తెలుస్తుంది. ఒకసారి ధర్నా ఏమిటంటే, ఇరాక్లో ఏదో దాడి అయితే ఆ దాడిలో ముస్లింలు కొందరు మరణిస్తే దానికి ఇక్కడ ధర్నా చేస్తారు. ఎందుకంటే ఎక్కడ ముస్లింలు ఉన్నా వాళ్ళందరూ ఆత్మలోత్తర భాగము అనే భావనలో వాళ్ళు ఉంటారు. అలాగే పాలస్తీనా పేరు ప్రపంచ పటం చూపించి పాలస్తీనా ఎక్కడుందో చూపించరా అంటే వాడికి తెలియదు. కానీ పాలస్తీనాలో ముస్లింల మీద దండయాత్ర జరిగింది కాబట్టి ఇక్కడ ధర్నా చేస్తారు. డెన్మార్క్లో మహమ్మద్ ప్రాఫెట్ని ఎవరో అవమానం చేశారని అనే వార్త వస్తే హైదరాబాద్లో ధర్నా చేస్తారు. సో ఈ విధంగా వారి యొక్క ఆత్మ అనే విస్తారంలో మొత్తం మతం వాళ్ళందరూ వచ్చేస్తారు. ప్రపంచంలో ఎక్కడో బాగా విస్తారం అయింది, కానీ ఆ మతం వాళ్ళు కాకపోతే మాత్రం ఆత్మలోకి రారు, వాళ్ళు బయట ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు సర్వభూతస్థమాత్మానం అనేది వారికి తెలియదు. సర్వ మతస్థమాత్మానం, మత సర్వస్థం, మా మతంలో ఉన్న వాళ్ళందరూ మేమే ఆత్మ, ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు. ఇంకొంచెం విస్తారం చేస్తే నేషనాలిటీ అని ఉంటుంది. నేషనాలిటీ అంటే ఈ విస్తారం, దీనికి ఒక దృష్టాంతం కూడా చూపించవచ్చు. ఎలాగంటే ఈ బొంగరం తిరుగుతుంది చూసారా, బొంగరం అని అంటారు ఇలా తాడు చుట్టి. మా చిన్నప్పుడు ఉండేవి ఇప్పుడు లేవు. ఇవి ఇప్పుడు పతంగులు ఉన్నాయి తప్పిస్తే బొంగరాలు లేవు. ఇలా తాడు చుట్టి ఇలా విసురుతాడు, విసిరితే బొంగరం తిరుగుతుంది. ఆ బొంగరం ఎవరి చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది. బాగా వేగంగా తిరుగుతుంది కానీ తన చుట్టూనే తిరుగుతుంది. దాన్ని ఈ దేహమే నేను అనుకున్నవాడితో పోల్చచ్చు. ఏమండి గుర్రం పందాలు ఎప్పుడైనా చూసారా, మలకపేట గుర్రం పందాలు? నేను ఎప్పుడు చూడలేదు, మీరే వాళ్ళు కొంతమంది అయినా చూసుకుంటాను. ఈ గుర్ర పందాలు ఎలా ఉంటాయంటే, గుర్రం ఇలా బయలుదేరిన చోట నుంచి ఇలా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. ఒక విశాలమైన ప్రాంతాన్ని చుట్టి వారు వస్తుంది. ఈ నేను నా కుటుంబము అంతా ఆత్మలో అంతర్భాగము అన్నవాడు ఆ గుర్రం లాంటివాడు. ఏమంటే కమ్యూనిటీ ఉన్నాడు చూసారా, వాడు ఈ రింగ్ రోడ్ లాంటివాడు. ఇంకొంచెం విస్తారం, ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ ఆత్మ, మిగతా వాళ్ళందరూ బయట. మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు లాంటివాడు. ఇది కాక మా మతం వాళ్ళందరూ ఆత్మ అని అన్నవాడు ఉన్నాడు చూసారా, వాడు ఇంకా పెద్ద విస్తారం. అంటే ఎక్స్పాన్షన్, ఆ ఎక్స్పాన్షన్లో దానికి దృష్టాంతంగా ఏం చెప్పచ్చు అంటే, ట్రేడ్ విండ్స్ అని ఉంటాయి. అంటే ఈ మాన్సూన్ ఉందనుకోండి, అది ఆఫ్రికాలో ఆరంభమవుతుంది. ఆ వాయు ప్రవాహం ఆఫ్రికాలో ఆరంభమై ఇలా భారతదేశాన్ని చుట్టి 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 మొత్తం భూమండలాన్ని అంతనే చుడుతుంది. అంతటి విస్తారం దానికి ఉన్నది. అలాంటి వాడు వాడు వాడి ఆత్మ యొక్క విస్తారం ఆ స్థాయికి చేరుకుంటుంది. అయితే మతం దాటి నేషనాలిటీ, నేషనాలిటీ అంటే భారతీయులు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ నా ఆత్మస్వరూపమే అనుకుంటాడు, దాని నేషనాలిటీ. ఈ నేషనల్ స్పిరిట్ కూడా మన భారతదేశంలో ఆఫీసర్ తక్కువ, కొంత వీక్. మీకు నేషనల్ స్పిరిట్ చూడాలంటే అమెరికాలో చూడాలి, అక్కడ ఉంటుందండి నేషనల్ స్పిరిట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ 9/11 తర్వాత బాగా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఏదైనా ఒక కంపెనీలో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఒకడు మద్రాసు వాడు, ఒకడు పంజాబీ వాడు అనుకోండి, వాళ్ళిద్దరికీ కొంచెం సందేహాలు, డౌట్లు, అంటే ఆ ప్రేమ ఉండదు. ఇద్దరు భారతీయులమే అని అనుకోరు. వాడు పంజాబీ వాడు, నేను మద్రాసు వాడిని అనుకుంటారు. కులం ఉందనుకోండి, వాడు క్రిస్టియను నేను హిందూ అనో, వాడు ముస్లిం నేను హిందూ అనో, అలా భేదభావంతో ఉంటారు. తప్పిస్తే మనందరము భారతీయులమే అని కలిసిమెలిసి పనిచేసేటువంటి సందర్భము మీకు ఒకసారి తక్కువగా కనపడుతుంది. భారతదేశంలో ఆ స్పిరిట్ తక్కువ. నేర్చుకోవాలి, భారతీయులు తప్పనిసరిగా నేర్చుకోవాలి ఆ స్పిరిట్ని. నేర్చుకుందారని ఆశిద్దాము. కానీ అమెరికాలో ఫెలో అమెరికన్ అంటారు, ఫెలో అమెరికన్. వీడిది న్యూయార్కు, వాడిది కాలిఫోర్నియా. కానీ ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు
వాడు న్యూయార్క్ వాడరా, వీడు కాలిఫోర్నియా వాడరా, అలా ఉండదు. మీకు చిత్రం ఏంటంటే అటువంటి మాటలే ఉండవు. వీడు పంజాబీ వాడరా, వాడు బీహారీరా, వీడు బెంగాలీ, అలాంటి మాటలు ఉండవు. అందరూ ఫెలో అమెరికన్స్ అనే మాటే ఉంటుంది. తర్వాత మత దృష్టి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ మధ్యన ఏదో కొంచెం ఈ టెర్రరిస్ట్ అటాక్స్ వీటి వల్ల కొంత తేడాలు వచ్చినమాట, వాస్తవమే. కానీ క్రిస్టియానిటీలోనే 6 డజన్ల రకాలు ఉన్నాయి డినామినేషన్స్ అని. వీడు ప్రెస్బిటేరియన్, వాడేమో క్యాథలిక్, వీడేమో ప్రొటెస్టెంటు, అలాగా వాళ్ళకి వాళ్ళకి అసలు పడదు కూడా, దెబ్బలాడుకుంటారు కూడా. అయినా కూడా వాడు ప్రొటెస్టెంటు, వీడు క్యాథలిక్ అన్న మత భేదం మీకు కనపడదు సమాజ జీవితంలో. ఫెలో అమెరికన్ అనే ఫీలింగ్లో ఉంటారు. ఐఎమ్ ది ఫెలో అమెరికన్. సో ఆ విధంగా మొత్తం నేషన్ అంతా కూడా ఒక్కటే. ఆ యూనిటీ ఆత్మయందు మొత్తం నేషన్ని అంతనే పెట్టుకుంటే దాన్ని ఆ ఆత్మ యొక్క విస్తారం చాలా బాగా. భారతదేశంలో కూడా భారతీయుడు అంటే చాలు, ఆత్మస్వరూపంగా భావన చేసి ఎంతటి త్యాగాలనైనా చేసేటువంటి మహాత్ములు ఎంతోమంది ఉండేవారు. గాంధీ గారు మొదలైన వాళ్ళందరూ వాళ్ళ మూలంగానే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. అటువంటి మహాత్ముల మూలంగానే ఇంకా ఇప్పటికే ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు, కానీ సంఖ్య పెరిగితే బాగుంటుందని ఊరికే అన్నాను నేను. కాబట్టి అక్కడ చాలా విస్తారం వచ్చింది, ఆత్మ యొక్క విస్తారం బాగా వచ్చింది. ఆ దాన్ని ఎలా పోల్చవచ్చు అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడన్నట్టుగా పోల్చచ్చు. బాగా విస్తారమైనటువంటి పరిధి. మొత్తం మానవాళి అంతా కూడా ఆత్మ, సకల మానవులు ఒక్కటియే, అందరి మానవులందరి హృదయంలో ఒకే ఆత్మ చైతన్యం గలదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎయిర్పోర్ట్లో వెళ్తున్నారనుకోండి, ఎవరో పాపం కష్టంలో ఉండి కాలు జారి పడిపోవడం, ఏదో కష్టంలో ఉండి పడిపోయారనుకోండి, వీడు ఇండియన్నా కదా అని అప్పుడే చేయందిస్తారా, లేకపోతే మానవ మాతృడైతే చాలని చేయందిస్తారా? మానవ మాతృడైతే చాలు. సో ఆ విధమైనటువంటి విస్తారం. వసుధైవ కుటుంబకం ఓ శ్లోకం ఉంటుంది, మంచి శ్లోకం. సో అయం నిజో నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. చాలా గొప్ప శ్లోకం. వీడు మావాడు, వీడు మావాడు కాదు, మా కుటుంబం వాడు, మా కుటుంబం వాడు కాదు, మా మతం వాడు, మా మతం వాడు కాదు, మా ప్రాంతం వాడు, మా ప్రాంతం వాడు కాదు అని ఈ విధంగా తేడాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అల్పమైన మనస్సు గల వాళ్ళకి మాత్రమే ఉంటాయి. కానీ విశాలమైన హృదయం కలిగిన మహాత్ములకి మొత్తం భూమండలంలో ఎంతమంది మానవులు ఉన్నారో అందరూ వారి కుటుంబంలో భాగమే. వసుధైవ కుటుంబకం అని మన మహర్షులు అనేవారు అలాగా. ఈ మానవ ఇతిహాసంలో మొత్తం భూమండలంలో ఉండే మానవులందరూ నా ఆత్మయే అని చెప్పినటువంటి వాళ్ళు మన మహర్షులు చెప్పారన్నమాట, వసుధైవ కుటుంబకం. సో ఆ విధంగా మానవాళినంతని కూడా తన ఆత్మరూపంగా భావించటం అది పెద్ద విస్తారం. అది సంభవం, అదేం కఠినం కూడా కాదు. వాస్తవంలో గిరి గీసుకుని ఇది నేను, ఇది నేను కాదు, ఇది నావాడు, వీడు నావాడు కాదు అనే భేదంలోనే దుఃఖము, భయము, టెన్షను ఎక్కువ ఉంటుంది. మీరు గిరులను అన్నిటినీ చెరిపేసి, గీతలన్నీ చెరిపేసి సకల మానవులు ఆత్మస్వరూపులే అని తెలుసుకోగలిగితే దాంట్లో భయానికి కానీ టెన్షన్కి కానీ అసలు తావే ఉండదు. చాలా గొప్ప విజ్ఞానం అది. కాబట్టి సకల మానవ కోటిని ఆత్మరూపంగా భావన చేసేటువంటి విస్తారము కలిగిన ఆ జ్ఞాని ఆయన ఎటువంటి వాడు అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగడం లాంటిది. అలా పోల్చొచ్చు. చాలా విశాలమైన హృదయం. ఇంకా ఫైనల్గా ఏమంటే, సపోజ్ ఎవరో మనిషి ఇంకో మనిషికి కష్టం వచ్చింది, మీరు సహాయం చేశారు, ప్రేమించారు, మనిషిని ప్రేమించారు, ఆత్మరూపుడుగా ప్రేమించారు. మనిషి మాత్రమే ఎలా, పశు పక్షి సకల ప్రాణులు ఆత్మరూపంగా ఎవళ్ళైతే భావన చేస్తారో వాళ్ళని మహాత్ములు అని అంటారు. మహాత్మా గాంధీ గారు, ఆయన కేవలం భారతీయులే ఆత్మను అనుకోలేదు, బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు అందరూ ఆత్మస్వరూపులే. పరిపాలన దగ్గరకు వచ్చేప్పటికి మా పరిపాలన మాకు కావాలి, స్వపరిపాలన కావాలని అన్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఆత్మ కాదు అని ఆయన అనుకుంటే అహింసా సిద్ధాంతాన్ని ఎందుకు పాటిస్తారు? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి, క్విట్ ఇండియా,
కానీ బ్రిటిష్ వాళ్ళ మీద రాయి వేస్తే మటుకు నా ఉద్యమంలో భాగం కాదు అహింసతోటి. ఎందుకని అహింస ఎందుకని అంటే వాడు మనకి అన్యాయం చేసినా కూడా ఆత్మస్వరూపుడే, అందుగురించి అహింస. అహింస యొక్క రహస్యం ఏమిటంటే ఆత్మకంటే భిన్నంగా ఎవ్వరూ లేరు, దేహాలు వేరైనా మనందరం ఒకే ఆత్మస్వరూపులము, దాని నుంచి బయలుదేరింది అహింస. కాబట్టి ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారా లేకపోతే వాళ్ళను కూడా తన ఆత్మస్వరూపంగా భావన చేశారా? ఆత్మస్వరూపంగా భావన చేశారు. పోరాడితే అహింసను ఎందుకంటారు? అంతేకాదు ఆయన ఎలా ఉండేవారంటే ఆవు పాలు తాగేవారట. ఈ ఆవుల్ని హింసిస్తున్నారు, పాలు ఇవ్వడం కోసం వాటిని హింస పెడుతున్నారు. కాబట్టి మనం తాగే పాలల్లో ఆ హింస యొక్క దోషం కొంత ఉంటుందని ఎవరో చెప్తే మరైతే ఎలాగా అంటే మేకనైతే హింసించరు, మేకపాలు తీసే సందర్భంలో మేకను హింస పెట్టరు అని ఎవరో చెప్తే ఇంక ఇప్పటి నుంచి ఆవు పాలను మానేసి ఆయన మేకపాలు తాగారు. అంతటి ప్రేమ హృదయం గలవారే. సకల ప్రాణులు తన స్వరూపంగా ఆత్మస్వరూపంగా, అంచేతనే ఆయనకి మహాత్మ అని పేరు. మహా ఆత్మ, ఆయన ఆత్మ ఎంత పెద్దది, ఆయన యొక్క నేను అనే భావన ఎంత పెద్దదంటే సకల ప్రాణి కోటి ఆ నేనులో అంతర్గతం అయిపోతుంది. సర్వభూతస్థం ఆత్మానం. చాలు, అక్కడికి ఆ పదాన్ని వ్యాఖ్యానం చేయటం పూర్తయింది. కాబట్టి ఇక్కడ రహస్యం ఏమిటంటే నేను కేవలము దేహము అనుకుంటే మొత్తం సకల ప్రాణికోటి మనకంటే విడిగా భిన్నంగా ఉంటుంది, కానీ ఆ నేను యొక్క భావనని కొంచెం విస్తరించగలిగితే, మీరు ఏ స్థాయికి విస్తరిస్తే అంతమంది ఆ నేనులో అంతర్గతం అవుతూ పోతారు. ఈ నేను యొక్క పరిధిని విస్తరించటానికి పేరే ప్రేమ. ఇప్పుడు వీడు ప్రియురాలని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? నేను కంటే నువ్వు వేరు కాదు, నేను నువ్వు ఒకటే, ఆ ఒకటికే ప్రేమ అని పేరు. ఆ ప్రేమతత్వం ఎంత గొప్పది అంటే దానికి కూడా గిరి గీసి కూర్చోపెట్టాల్సిన సందర్భం ఏం లేదు. ఆ ప్రేమలో మొత్తం సకల ప్రాణికోటి ఇమిడిపోవాలి, ఇంక ఏమీ మిగలకూడదు. అప్పుడు అటువంటి విశాలమైన అనంతమైన ఆత్మ ఏదైతే కలదో ఆ ఆత్మయందు సకల ప్రాణులు అంతర్గతమవుతాయి. సర్వభూతస్థం ఆత్మానం, అది యథార్థమైన యోగము, యోగయుక్తాత్మ. చూడండి, ఇప్పుడు మీరు దేహమే నేను అనుకుని జీవిస్తూ ఉన్న సందర్భంలో ఇటువంటి విస్తృతి ఆ నేనుకి సంభవం అవుతుందా? అవదు. అంచేతనే నేను అనే దాన్ని ధ్యానం చేస్తుంటే మీకు తెలియకుండగానే నేను విస్తారాన్ని చెందుతుంది. ఇప్పుడు మీరు నేను ధ్యానం చేయడానికి అభ్యాసం చేశారనుకోండి, మీరు కన్ను తెరిచి చూసినప్పుడు మీకంటే భిన్నంగా కనపడినప్పటికీ వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే అనే అనుభవం మీకు కలుగుతుంది. ఆ అనుభవం ఎలా కలుగుతుందంటే మీ మనస్సులో ఉండే శంకలు, సందేహాలు, భయాలు అవన్నీ పోయి ఒక ప్రేమ వాటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. మీ హృదయం ప్రేమమయం అయిపోతుంది. ఎప్పుడైతే హృదయంలో సందేహం ఉందనుకోండి, వాడు వేరు నేను వేరు, శంక వాడు వేరు నేను వేరు, భయం వాడు వేరు నేను వేరు. హృదయం ప్రేమమయం అయిపోతే ఇంకా వేరనే వాళ్ళు ఎవళ్ళు లేరు. అలాగా అయిపోతుంది, ప్రేమమయం అయిపోతుంది. సో ఉదాహరణకి బుద్ధ భగవానుడు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళబోతుంటే ఎవరో చెప్పారు, ఈ దారిలో ఒక బందిపోటు ఉన్నాడు, వాడేమో చాలా క్రూరుడు, వాడు చంపేసి మన దగ్గరున్న వస్తువులని దోచి చంపేసి ఆ బొటనవ్రేలు కత్తిరించి మెడలో మాల కింద కట్టుకుని వేసుకునే అంత దుర్మార్గుడు వాడు, అంగుళిమాలుడు అనేవాడు. కాబట్టి ఈ దారం పట్టు మీరు వెళ్ళొద్దు అని ఎవరో చెప్తారు. చెప్తే ఆయన అంటారు, ఆయన వెళ్తారు, ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతారు. అంగుళిమాలుడు కనపడతాడు, ఆయన పట్టుకుంటాడు, పట్టుకుని ఇదిగో నీ తల తీసేస్తున్నాను అని కత్తి పైకెత్తుతాడు. కత్తి పైకెత్తి ఆయన కళ్ళల్లోకి చూస్తాడు. వాడికి ఏమిటి, ఆ తను చంపబోయే వ్యక్తి యొక్క కళ్ళల్లోకి చూసి ఆ కళ్ళల్లో భయాన్ని చూస్తే వాడికి ఆనందం అనమాట. అబ్బా నేనంటే వీడు ఎంత భయపడుతున్నాడు అని, అది వాడి అహంకారం. ఆయన కళ్ళల్లోకి చూస్తే ఆ కళ్ళల్లో భయం ఉండదు,
వాడికి ఆశ్చర్యం. ఇంతమందిని చంపాడు కానీ ఈ కళ్ళల్లో భయం లేనివాడు వీడు ఒక్కడే కనబడ్డాడు. పైగా ఆ ముఖం మీద చిరునవ్వు ఉంది, కళ్ళల్లో భయం బదులు ప్రేమ ఉన్నది. కత్తిని ఆపి నేనంటే భయం లేదా అని అడుగుతాడు. భయం లేదు. మరి అయితే నేనంటే ఏముంది నీకంటే జాలి దయా ప్రేమ ఉన్నాయి. అదేమిటి, నేను నిన్ను చంపుతుంటే నువ్వు నా మీద జాలి పడ్డావేమిటి అంటే నువ్వెంత మూర్ఖుడవో ఎంత అజ్ఞానివో, ఏది నీకు మంచో కూడా నీకు తెలియకుండా అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నావని నాకు నీ మీద జాలి తప్ప భయం కానీ ద్వేషం కానీ లేదు అని అంటాడు. అది ఊరికే మాట వరుస కన్న మాట కాదు, ఆ కళ్ళల్లో ఆ ప్రేమ యొక్క శక్తి అంతటిదే. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో కుండలని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే శక్తి వస్తుంది, ఆ శక్తి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, లేకపోతే ఆయన ఎవరో ముట్టుకుంటే ఆయన శక్తి మనకు వస్తుంది, ఇలా అనుకుంటారు. అదంతా కూడా కల్పన, అది యథార్థమేం కాదు. ఒకే శక్తి కలదు, దివ్యమైన శక్తి, దైవీ శక్తి, ఒకే శక్తి ఉన్నది సృష్టిలో. ఆ శక్తికే ప్రేమ అని పేరు, లవ్, ప్రేమ. దానిని మించిన శక్తి మరొకటి లేదు. సాధారణంగా మిలిటరీ పవర్ పవర్ అనుకుంటారు, మిలిటరీ పవర్ పవర్ కాదు. ప్రేమకున్న శక్తి ముందు మిలిటరీ శక్తి బలాదూర్. గాంధీ గారి ముందు బ్రిటిష్ సామ్రాజ్యం తల ఉంచిందండి. ప్రేమ బలం, అహింస ప్రేమ, వాటికి ఉండే బలం అంతటిది. కాబట్టి సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ మీద విజయాన్ని సాధించిన బ్రిటిష్ మహాసామ్రాజ్యం చర్చిల్ గాంధీ గారి ముందు తల ఉంచాడు. ఎందుకంటే ప్రేమకి ఆ శక్తి ఉన్నది. కాబట్టి ఆ ప్రేమ అంటే ఆత్మస్వరూపంగా తెలుసుకునుట అనే ప్రేమలో అంతట అద్భుతమైన శక్తి ఉన్నది. ఆ దివ్యశక్తి అది అనుభవైక వేద్యం. ఆ బుద్ధ భగవాను నేత్రాలలో ఉండే ప్రేమ యొక్క శక్తి ముందు అంగుళిమాలుడంతటి క్రూరచరితుడు, మహాక్రూర స్వభావం గలవాడు తల వంచాడు. తల వంచి దాసోహం అన్నాడు ఆయనకి. ఎంత మార్పు అంటే ఆ ప్రేమశక్తి ముందు ఎంత మార్పు అంటే ఆ క్షణం నుంచి ఇంకా ఈగకి దోమకి కూడా హాని చేయలేదు అతను. ఒక సన్యాసిగా అయిపోయి బుద్ధ భగవానుడి శిష్యుడు అయిపోయినాడు. అంతవరకు దోచుకున్న సొమ్మంతా బండిలో వేసుకొచ్చి ఊరు బయట పెట్టి రెండరే బాబు ఎవళ్ళ సొమ్ము వాళ్ళు తీసుకెళ్ళండి అని అన్నారు. వీళ్ళందరూ సొమ్ము తీసుకుని వెళ్తూ మా సొమ్మును నువ్వు అపహరిస్తావా అని రాళ్ళు వేసి కొడితే ఆ దెబ్బలన్నీ తిన్నాడు. బుద్ధ భగవానుడికి శిష్యుడైపోయాడు. ఆ ప్రేమశక్తి ముందు అంత గొప్పది. కాబట్టి బుద్ధుని యొక్క సిద్ధాంతం ఏమిటంటే నా హృదయంలో ఏ ఆత్మ గలదో అంగుళిమాలుని హృదయంలో కూడా అదే ఆత్మ. ఆత్మలు వేరు కాదు, దేహాలు వేరు, మనస్సులు వేరు, ఆత్మ వేరు కాదు. ఈ బల్బులో ఆ బల్బులో వోల్టేజ్ వేరు, ఆకారం వేరు, కాంతి యొక్క శక్తి వేరు, కానీ వాటిలో ఉండే ఎలక్ట్రిసిటీ వేరు కాదు. ఫ్యాన్లో ఫ్యాను వెలగదు, తిరుగుతుంది, బల్బు తిరగదు, వెలుగుతుంది, కానీ వాటిలో ఉండే ఎలక్ట్రిసిటీ వేరు కాదు, రెండు ఒకటే. కాబట్టి సకల ప్రాణులలో ఏ ఆత్మ కలదో ఆ ఆత్మ నేనే. నేను అనే ఆ తెలివి, ఆ ఉనికి యందు సకల జగత్తు ప్రకాశిస్తోంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే యథార్థమైన జ్ఞాని, వాడే యోగి. ఆ విధంగా దర్శిస్తాడు. ఈ దర్శనానికి ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. ప్రాక్టికల్, ఇది సాధారణంగా వేదాంతం చెప్పినప్పుడు ఏమనుకుంటారంటే ఇది ఫిలాసఫీ, అదేదో ఆ మహాత్ములకి గొప్ప వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. ఆ స్థితి చేరుకున్న వాళ్ళు అలా ఉంటారు, మనమేమో సామాన్యులం. మనం మామూలుగా నేను నువ్వు, నేను వేరు నువ్వు వేరు, నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదంలోనే మనం బతుకుతూ ఉంటాము. మనం ఇలాగే బతకాలి అని ప్రాక్టికల్ లైఫ్ అంటే నిజ జీవితం, నిత్య జీవితం సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, ఈ రెండింటికి మధ్యన ఒక పెద్ద అగాధం ఉంది అని మనం అనుకుంటాం. ఈ అగాధము వాస్తవంగా లేదు, మనం పెట్టుకున్న అగాధమే. మనము నిర్మించి దాన్ని నిలబెడుతున్నది మనమే. దేవుడు అగాధాన్ని సృష్టించను లేదు, దేవుడు అగాధాన్ని దాన్ని నిలబెట్టడం లేదు. నేను వేరు నువ్వు వేరు అనే అగాధాన్ని సృష్టించింది మనమే. మనం అజ్ఞానం చేత సృష్టించుకున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఈ సర్వభూతస్థమాత్మానం అనేది చాలా ప్రాక్టికల్. దీంట్లో ఏమీ క్లేశం లేదు.
మీరు మీ హృదయంలో ఉన్నటువంటి ద్వేషము, ఈర్ష్య, అసూయ, దోషదర్శనము, తర్వాత కంప్లైంట్స్, ఫ్రస్ట్రేషన్స్, వీటిని అన్నిటినీ కూడా పరిశీలనకి పెట్టి క్రమక్రమంగా ధ్యాన మార్గంలో ధ్యానం చేసుకుంటూ వీటిని అన్నిటినీ మీరు ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేసేస్తారో, వాటిని అన్నింటినీ త్రోసిపుచ్చుతారో, మీ హృదయం యొక్క వికాసము మీకు తెలియకుండా ఎంతలా వికసిస్తుందంటే నిత్య జీవితంలో మిమ్మల్ని తిట్టిన వాడిని కూడా మీరు ప్రేమిస్తారు. అటువంటి స్థితి. ఇప్పుడు చిన్నపిల్లవాడు తల్లి మీద ఏదో విసురుతాడు, తల్లి నవ్వుతుంది, అంతేగాని తిరగబడి విసరదు. ఎందుకంటే వాడు అల్లరి చేసినా వాడు తన్నుతాడు, ఒళ్ళో కూర్చుని తన్నుతాడు కాలుతోటి. వాడు ఏం చేసినా కూడా తల్లి యొక్క నేను అనే ఆ ప్రేమలో అంతర్గతంగా ఆ యూనిటీలో ఉంటాడు కనుక వాడు ఏం చేసినా అది దుఃఖాన్ని కలిగించదు. కానీ ఎప్పుడైతే భేద భావన వచ్చేస్తుందో అప్పుడు వాడు నన్ను అవమానం చేశాడని, లేకపోతే వీడు నాకు రెస్పెక్ట్ ఇచ్చాడని అలాంటి తేడాలన్నీ వస్తాయి. కాబట్టి ఈ భేద బుద్ధికి అన్నిటికీ అతీతంగా కేవల ప్రేమమయమైన హృదయంతో ఎవరైతే ఉంటారో వారికి ఈ సర్వభూతస్థమాత్మానం అనే గీతలో చెప్పినటువంటి ఈ సిద్ధాంతం అది అనుభవానికి వస్తుంది. కాబట్టి మహాత్ములు అందరినీ ప్రేమించగలుగుతారు. మొదటిసారి చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు పూర్ణమైన హృదయంతో ప్రేమిస్తారు, పూర్ణంగా ప్రేమిస్తారు మొదటిసారి చూసిన వాడిని కూడా. ఎందుకంటే వీడు నాకంటే వేరుగా ఉన్నాడు, వీడు పరాయి వాడు అనే ఆలోచనే కలగదు మహాత్ములకు. అంతటి విశాలమైన హృదయము. అసలు మతం అంటే అదే, ధర్మం అంటే అదే, ఇది యథార్థమైన మతం, ఇదే వేదాంతం. కాబట్టి ఆ విధంగా హృదయాన్ని బాగా విశాలం చేసుకుని ఆ నేను యొక్క స్వరూపంలో సకల ప్రాణికోటి అంతర్గతమవుతుంది అనే ఒక లక్ష్యాన్ని మనం తెలుసుకుని ఆ దిశలో అడుగులు వేసినట్లయితే అబ్బో, మానవుడు జీవించి ఉండగానే దైవంతో ఏకమైపోతాడు, జీవన్ముక్తుడైపోతాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. యోగయుక్తాత్మా ఈక్షతే, దీన్ని ఈ వాక్యాన్ని బాగా మనం పరిశీలన చేసి ఉన్నాము. యోగము నిండిన అంతఃకరణము కలవాడు యోగయుక్తాత్మ, యోగము నిండిన మనస్సు గలవాడు. యోగం అంటే ఏమిటి? యోగము అంటే సాధారణంగా మామూలుగా లోక దృష్టి ఎలా ఉంటుందంటే యోగం అంటే ఆసనాలు అవి వేయటం అని, అయితే ప్రాణాయామం చేయటం అని అలాగా ఒక దృష్టి ఉంటుంది. అదంతా యోగంలో భాగమే. కానీ గీతా సందర్భంలో యోగము అంటే ఆత్మజ్ఞానము అని అర్థం. ఆత్మజ్ఞానముతో నిండిన మనస్సు గలవాడు యోగయుక్తాత్మ. ఈ ఆత్మజ్ఞానం వైపుకి చేసే దారి తీసేటువంటి సాధన ఏదైతే గలదో ఆ సాధనలో ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మొత్తం అష్టాంగ యోగం కదా, 8 అంగాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనములు అవసరం. శ్రవణ మననాలు చేసినటువంటి తత్వాన్ని మనం ధ్యానంలో దర్శించే అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అంటే మళ్ళీ ధ్యానము, ధ్యానము అంటే ఆసనము, ప్రాణాయామము ఇవన్నీ కూడా అవసరమవుతాయి. కాబట్టి ఈ యోగ శబ్దానికి కేవలము ఆసనము ప్రాణాయామము మాత్రమే అని అనుకోరాదు. ఆసనము ప్రాణాయామము ఇత్యాదులు యోగంలో భాగం, అంతే యోగం కాదు. ఇక్కడ గీత యొక్క సందర్భంలో యోగము అంటే ఆత్మస్వరూపము యొక్క అవగాహన అని అర్థం. తర్వాత ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి మనం చేసే సాధన కూడా యోగము అనే అనబడుతుంది. ఇప్పుడు కర్మ చేస్తాం, కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాభిసంధి లేకుండా చేసే సందర్భంలో ఆ కర్మయే యోగం అయిపోతుంది. అలాగే భక్తిని చేసే సందర్భంలో కూడా
భక్తిని కూడా నిష్కామంగా మీరు ఎప్పుడైతే భక్తిని చేస్తారో ఆ భక్తియే యోగమైపోతుంది. సరే, ధ్యానం అనేది యోగము. ఇక్కడ ఈ ఆరో అధ్యాయంలో ప్రధానంగా మనం ధ్యానం మెడిటేషన్ చేస్తాం, అది ఎలాగూ యోగమే. కాబట్టి యోగంలో ఎన్ని అంశాలైతే ఇమిడి ఉన్నాయో వాటిని అన్నిటినీ మనము ఆకలింపు చేసుకుని అనుభవానికి తెచ్చుకుంటే అటువంటి వాడు యోగయుక్తాత్మ అనబడతాడు. సర్వత్ర సమదర్శన, యోగంలో ఈ సమదర్శనము అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రతిపాదన. శంకరులు సమదర్శన అనే పదాన్ని భాష్యాల్లో సమ్యక్ దర్శనము అని అంటారు. దాన్ని దేనినైతే సమ్యక్ దర్శనము, సమ్యక్ దర్శనం అంటే యథార్థం సత్యమును తత్వమును సాక్షాత్కరించుకుంట అని అర్థం. సో శంకరులు దేనినైతే సమ్యక్ దర్శనము అని అంటూ ఉంటారో దానినే శ్రీకృష్ణుడు సమదర్శనము అనే పదంతో వ్యవహరిస్తారు. తర్వాత గీతలో ఈ సమ అనే పదానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని బోధలో సర్వత్రా మనకి సమ అనే పదం అధికంగా వస్తుంది. నిజానికి మొత్తం గీత 700 శ్లోకాల ఉపదేశంలో సమ, యుక్త అనే పదాలు చాలా తరచుగా వస్తాయి. సో యుక్త అంటే యోగము గలవాడు, సమ అంటే సమత్వము కలవాడు. ఈ సమాకి తెలుగులో ఏముంటుందండి, సమము అనే ఉంటుంది. ఇంకా వేరే సమానికి మరో పదం చెప్పక్కర్లేదు, మరో పర్యాయ పదం చెప్పక్కర్లేదు. సమ అంటే సమము. అయితే ఈ సమత్వము అనే ఏ తత్వము గలదో దానిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి. ఎందుకంటే అసలు యోగం అనగానేమి అని కనుక ప్రశ్నిస్తే దానికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఏమిటంటే, యోగానికి నిర్వచనం ఏమిటంటే సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమే యోగము. కాబట్టి యోగయుక్తాత్మ, యోగముతో నిండిన అంతఃకరణము గలవాడు ఎలా ఉంటాడు, సర్వత్ర సమదర్శన, అన్ని కాలములలో, సర్వత్ర అంటే అన్ని కాలములలో, అన్ని దేశములలో, అన్ని పదార్థములలో, అన్ని ప్రాణుల యందు. సో సర్వత్ర అనే పదానికి అన్నీ ఇవన్నీ కవర్ అవుతుంది సర్వత్ర అనే పదంలో. వీటన్నిటి యందు కూడా ఆ సమమైన దర్శనము గలవాడు. దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, సర్వత్ర సమదర్శన. ఎందుకంటే అదే యోగము యొక్క పునాది, వెన్నెముక వంటిది. యోగానికి వెన్నెముక మేరుదండము ఏమిటి అంటే, ఇలాగైతే దేహానికి వెన్నెముక ఉంటేనే దేహం అలా నిలబడి ఉంటుంది, అదేవిధంగా యోగం మన జీవితంలో స్థిరం కావాలి అంటే సమత్వాన్ని బాగా మనం ఆకలింపు చేసుకుని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి. సమత్వం ఏమిటి, సమత్వం అంటే ఏమిటి చూడండి, ప్రతి స్థాయిలోనూ మీరు సమత్వాన్ని అభ్యాసం చేయాలి. ఉదాహరణకి కూర్చోవడం ఉందనుకోండి, కూర్చోవడంలో సమత్వాన్ని అభ్యాసం చేయాలి. శ్రీకృష్ణుడు ఈ కూర్చోవడాన్ని గురించి చెప్తో, సమం కాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర అని అంటాడు. ఇప్పుడు కూర్చున్నారు అంటే కూర్చోవడమే ఒక యోగము, ఒక ధ్యానము అయిపోతుంది. కూర్చోవడమే ధ్యానం. మీరు సరిగ్గా కూర్చోవడము యొక్క రహస్యం తెలిసి కూర్చుంటే అదే ధ్యానం అయిపోతుంది, అదే యోగం అయిపోతుంది. మీకు యోగంలో, అష్టాంగ యోగంలో ఆసనము అనే మాట మీరు వింటారు. ఆసనము అంటే కూర్చోవడం. ఆసీన సంభవాత్ అనే బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం ఉంది. ధ్యానం చేయాలనుకోండి, పడుకుని చేయాలా, నిలబడి చేయాలా, కూర్చుని చేయాలా అంటే కూర్చునే చేయాలి. ఎందుకని కూర్చునే ఎందుకు చేయాలి అంటే, నిజానికి మీరు సరిగ్గా కూర్చోగలిగితే ఆ కూర్చోవడమే ధ్యానం, కూర్చోవడమే ధ్యానం. ఇప్పుడు సాధారణంగా ఈ విధంగా పట్టా వేసుకుని, ఒక బరకం ఏదో వేసుకుని దాని మీద రెండు కాళ్ళు ఇలా ముడుచుకుని కూర్చోవడం అనేది, ఇప్పుడు మీరు అందరూ కూర్చున్న స్థితిని చూసారా, ఇదే ఆసనము అంటే అదే ఆసనం. ఆ స్థితిలో ఉండే శోభ ఏమిటంటే, మీరు ఈ విధంగా రెండు కాళ్ళు దగ్గరికి పెట్టుకుని పీఠం వేసుకుని ఇలా కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చున్నట్లయితే సమ కాయ శిరోగ్రీవ, సమం కాయ శిరోగ్రీవం ధారయన్. సో కాయ అంటే ఈ నడుము భాగము, శిర అంటే తల, గ్రీవ అంటే మెడ,
ఈ మూడింటిని సమముగా నిలబెట్టుతూ కూర్చోవాలి. ధారయం అంటే నిలబెట్టడం సమంగా. ఇప్పుడు ఇలా వంగి కూర్చున్నారనుకోండి, సాధారణంగా మనం ఇలా వంగి కూర్చుంటాం ఇళ్లలో, అక్కడ ఎప్పుడు కూర్చున్నా ఇలా వంగి కూర్చుంటారు జనరల్గా సోఫాలోనో కుర్చీలోనో కూర్చుంటారు. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నా చూడండి, నేను ఉంటే కుర్చీలో ఎత్తు కోసం కూర్చున్నాను మీకు అందరికీ కనపడడం కోసం. ఈవెన్ అదర్వైజ్ కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు మీకు మీకు తెలుసో తెలీదో, ఇది మొత్తం జీవితం అంతా కుర్చీల్లోనూ సోఫాల్లోనూ కూర్చుంటూ ఎప్పుడు ఇలాగ పీఠం వేసుకుని రెండు కాళ్ళు దగ్గరికి పెట్టుకుని నేల మీద కూర్చోవడం ఎవరికి చేత కాదు, వాడికి పలు రకముల వ్యాధులు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. ఎవళ్ళైతే ఈ విధంగా ఈ ఆసనంలో, దీన్ని సుఖాసనము అంటారు, మీరు కూర్చున్న ఆసనాన్ని సుఖాసనము అంటారు, రోజు ప్రతిదినము కొద్దిసేపు సుఖాసనంలో కదలకుండగా కళ్ళు మూసుకుని మనస్సులో కూడా చలనం లేకుండా కూర్చోవడం మీరు అభ్యాసం చేస్తే రోజు 5-10 నిమిషాలు రోజు అభ్యాసం చేయటం, ఇలా కూర్చోవడం రోజుకు 2 సార్లు, పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి, కొన్ని సాయంకాలం కుదరకపోయినా పొద్దున్నైనా కనీసం 10 నిమిషాలు కూర్చోవాలి, కదలకుండా కూర్చోవాలి, దేహము కదలరాదు. తర్వాత నిటారుగా కూర్చోవాలి, కళ్ళు అరమోడ్పు అంటే సగం మూసి కూర్చోవాలి, పూర్తిగా మూసేయడం కాదు సగం మూసుకుని, అంటే సగము అంటే అర్థం ఎగ్జాక్ట్గా కొలత కింద ఏమీ కాదు, బాగా నొక్కకూడదు ఆ కనురెప్పలతోటి, కనుగురుడ్ల మీద ఒత్తిడి పడకూడదు, ఆ విధంగా అలా లైట్గా కళ్ళు మూసుకుని తేలికగా కళ్ళు మూసుకుని కూర్చోవాలి. కూర్చున్నాక ఆ మనస్సుని ఇటు అటు సంచారం కాకుండా మనస్సు నిశ్చలంగా ఉండాలి, అలా కూర్చోవాలి. అలా మీరు కనుక రోజుకి 10 నిమిషాలు కూర్చోగలిగితే ధ్యానంలో ఆల్రెడీ మీ జీవితంలో యోగం వచ్చేసింది. ఇదంతా మనం చూసాం, 1 ఏడాది క్రితం చూసాం, అయినా మళ్ళీ ఒకసారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ప్రస్తావన చేస్తున్నాను. కాబట్టి ఆసనమే యోగం అయిపోతుంది, ఆసనమే ధ్యానం అయిపోతుంది, ఇంకా వేరే ధ్యానం అంటూ ఏమీ ఉండదు, ఆసనంలోనే ధ్యానము ప్రవేశించేస్తుంది. ఆ విధంగా మీరు కూర్చున్నప్పుడు దేహం ఎలా ఉంటుందండి, సమంగా ఉంటుంది. చూడండి కాళ్ళు రెండు వైపులా సమంగా ఉన్నాయి, అలాగే నడుము కూడా ఈ మధ్యలో మేరుదండము అంటే వెన్నెముక్కకి సమంగా ఉంటుంది. ఇప్పుడు మీరు సోఫాలో కానీ కుర్చీలో కానీ ఇలాగా చేర్లపడి కూర్చున్నారనుకోండి, కొంత దేహం ముందుకి కొంత దేహం వెనక్కి, అదేమీ సమంగా ఉండదు. అలాగే కొన్ని సందర్భాల్లో సోఫాల్లో ఇలాగా ఒకవైపు వాలి కూర్చుంటారు, అప్పుడు కూడా సమత్వం ఉండదు. మీకు సమత్వం ఉండాలి అంటే ఇప్పుడు మీరు కూర్చున్నట్టుగా కూర్చుని నడుము నిటారుగా పెట్టి కూర్చుంటేనే సమత్వం వస్తుంది. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఇలాగ సమం కాయశిరో గ్రీవం ధారయన్ కూర్చుంటారో, చేతులు కూడా ఒడిలో పెట్టుకుని